దైవ జ్ఞానం గురించి అర్థం చేసుకోవటం కానీ ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఛాలెంజ్ ఉంది. ఒక్క మాటలో మనం ఛాలెంజ్గా తీసుకుంటేనే కానీ ఇది మనకు అర్థమయ్యేది కాదు. దైవం అనే వ్యక్తి సామాన్యుడు కాడే, దైవం అనే వ్యక్తి మానవ జాతికి చేరువైన వాడు కాడే. ఒకసారి మనం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే ఈ మహాజ్ఞానం గురించి ఆలోచించిన ఎందరో భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నతమైన మాటలు నిగుప్తం చేశారు. సామెతల గ్రంథము మీ బైబిల్ తెరచి చూడండి. దయచేసి నెట్లో వింటున్న వారు కూడా నేను కోరుతున్నది ఏంటంటే మీ దగ్గర కనుక బైబిల్ ఉంటే తప్పకుండా తెరవమని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకన్నట్లయితే బైబిల్ చూడటం వల్ల ఇంకా ఎక్కువ ఆసక్తి మీకు కలుగుతుంది కనుక ప్రతివారు నేను మరల కోరుతున్నాను. నెట్లో వింటున్న వారైతేనేమి, ప్రత్యక్షంగా వింటున్న వారైతేనేమి, నేను మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి లేఖనాన్ని చూడమని కోరుతున్నాను. సామెతల గ్రంథములో చాలా విలువైన మాటలతో ఈ సభను ప్రారంభించబోతా ఉన్నాం. జాగ్రత్తగా చూడాలి. 24 అధ్యాయము సామెతల గ్రంథము 549 పేజీ సామెతల గ్రంథము 24 అధ్యాయము 13 వచనం నుంచి క్రిందకి చదువుతున్నాను. జాగ్రత్తగా మీ మనస్సు పెట్టమని కోరుతున్నాను. అక్కడ చెప్పబడుతున్న మాటల మీద మీ లక్ష్యం పెట్టండి, మీ మనస్సు పెట్టండి. అక్కడ వ్రాయబడిన మాటలు నాకు మారుడా ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఎక్కువ శాతం నాకు మారుడా అని ప్రారంభించినట్లుగా ఉంటుంది. ఇక్కడ సొలొమోను వ్రాసిన ఎక్కువ మాటలు నాకు మారుడా అని మెన్షన్ చేయబడతాయి. నాకు మారుడా అనే పదం వాడబడింది అంటే సాధారణంగా ఒక తండ్రి తన బిడ్డతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంటే ఏ తండ్రి ఏ బిడ్డతో మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేయగలిగితే సర్వ ప్రపంచానికి తండ్రి ఒక్కడే. ఆయన ఎవరు అంటే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయన్ని క్రైస్తవులు యెహోవా అని అంటున్నారు. అయితే ఆ మహానుభావుడు గురించి బైబిల్లో లోతుగా ఆలోచించగలిగితే ఇంకా భవిష్యత్తులో దేవుని చిత్తమైతే రమేష్ గారు కానీ ఇక్కడ ఉన్న బృందాలు కానీ ఎట్లాంటి ప్రదేశంలో ఇంకా మీరు ఇట్లాంటి సభలు కండక్ట్ చేయగలిగితే మహాజ్ఞానం ఈ ప్రపంచానికి అంతు చిక్కని జ్ఞానాన్ని, దైవం ఎవరో, దైవం ఏమై ఉన్నారో, అసలు దైవాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, దైవం దగ్గరికి ఎలా రావాలో, ఈ ప్రపంచానికి అంతు చిక్కని జ్ఞానాన్ని భవిష్యత్తులో దేవుని చిత్తమైతే మీ ముందుకు తేవటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ క్షణంలో మనం 2 రోజులు ఈ మీటింగ్లు ఏర్పాటు చేశాం. ఈ 2 దినాల్లో నేను మాట్లాడాల్సిన అంశం మీదే నేను మాట్లాడాను కనుక నాకైతే ఈ అంశానికి ఈ 2 దినాలు టైం సరిపోయేది కాదు. కానీ నేను సాధ్యమైనంత మట్టుకు దానికి న్యాయం చేస్తూ నేను నా సమయంలో మహోన్నతమైన జ్ఞానం మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఒక్కసారి 13 వచనం చదువుదాం. 24 సామెతల గ్రంథం 13 వచనం అంటే తండ్రి తన బిడ్డతో మాట్లాడితే ఎలా ఉందో అలా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. దేవుడే తన బిడ్డతో మాట్లాడితే ఎలా ఉందో అలా ఉంది ఆ మాటలు. అక్కడ ఏం రాయబడింది, నా కుమారుడా తేనె త్రాగము. ఒక్క నిమిషం, ఏం త్రాగాలి? ఈవేళ మనం టీవీల్లో చూస్తుంటే, ఈవేళ చాలా ప్రోగ్రామ్స్లో మనం చూస్తుంటే తేనె త్రాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్లు చెబుతున్నారు, మరలా ప్రకృతి వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ సూర్యనారాయణ గారు కూడా, అర్థం కలదా, సూర్యనారాయణ రాజు గారు, వారు కూడా ఎక్కువ శాతం చెబుతున్నారు ఏం త్రాగమని, తేనె త్రాగమని. అంటే తేనె, మరొక మాటలో డాక్టర్ సూర్యనారాయణ రాజు గారు చెప్పే ప్రకృతి వైద్యులు అయితే ఆయన ఎక్కువ శాతం షుగర్ వాడద్దు, తేనెతోటే గడిపేయమంటున్నారు ఆయన. ఎందుకంటే షుగర్ వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి, తేనె ప్రకృతిలోంచి వచ్చింది, దానివల్ల అయితే నష్టం లేదని ఆయన శాస్త్రం ద్వారా ఆయన చెబుతున్నారు. మంచిదే. నేనేమంటున్నానంటే తేనె అంత ప్రాముఖ్యమైంది ఎందుకు అని ఆలోచన చేస్తే తేనె గురించి బైబిల్ మాట్లాడుతుంది.
ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక రహస్యం గమనిద్దాం. దాని వెనకాల తేనె వెనకున్న జ్ఞానం దగ్గరికి వెళితే ఒకసారి ఒక చిన్న ఈగ, ఏదది తేనె టేగ, ఒక చిన్న ఈగ, అది అసలు దాని సైజు చూస్తే మైన్యూట్. దాన్ని ఏదో సినిమాలో చూపించాడు ఆయన ఒక ఆయన, డైరెక్టర్ గారి పేరేంటో నాకు తెలియదు కానీ ఏగ సినిమా అంటే ఏగను రోబోగా మార్చి అద్భుతమైన ప్రాక్టికల్ చేశారు ఆయన. నిజంగా ఆయన అభినందించాలి డైరెక్టర్ గారు, ఎందుకంటే ఈ ఏగతో రోబోలు నటించటం అనేది రోబోల అద్భుతమైన ప్రయోగమే. నేను అంటున్నాను ఒక ఏగ సినిమా తీయటానికి ఆయన ఏ దగ్గర దగ్గర ఎన్ని కోట్లు ఖర్చు పెట్టదో తెలుసా? ఎవరండి ఆ డైరెక్టర్ గారి పేరు నాకు తెలీదు అయ్యా, బహుశా ఎవరో అంటే మంచి డైరెక్టర్. దాన్ని తీయటానికి ఒక ఏగను తయారు చేయడానికి ఒక పిక్చర్ తీయటానికి దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. నేనంటున్నా ఒక పిక్చర్లో ఒక రోబోను తయారు చేసి పిక్చర్ 2.5 గంటల సినిమా చూపించడానికి 5 కోట్లు అయితే ఒరిజినల్గా ఏగలను పుట్టించి ఏగల ద్వారా మకరందాన్ని తెప్పిస్తున్న దేవుడు పెట్టిన జ్ఞానానికి 2 కోట్లు అవుతాయి? నా మాట అర్థం కాదా మీకు? దేవుడు ఇలాంటి ఒక ఏగను తీయటానికి 2 కోట్లు అయినాయి బడ్జెట్. ఇన్ని వేల ఏగలను సృష్టించిన దైవానికి ఆయన వాటికి ఇచ్చిన తెలివికి ఇది రోబో మాత్రమే, ఇది లైవ్ ఏది ఏగ. అలాంటి తేనెటేగ అది ఎక్కడ ఉందో తేనెని వెతుక్కుని ఆ వెతుక్కున్న తేనెను తెచ్చి ఎంతకే నేను అనుకుంటాను ఆ ఏగ దాని సైజ్ ఎంత, దాని తల ఎంత, దానికి ఉన్న తొండం ఎంత, ఏంది ఆ తొండంలో ఏం తెచ్చిందట? తేనె, మకరందం అన్నారు దాన్ని, మకరందం. ఆ తేనె ఎంతకే ఎన్ని బొట్లు వచ్చేసి ఉంటుందండి దేనిలో? ఆ తొండంలో, ఆ తొండంలో ఏమన్నా ఒక 5-6 లీటర్లు ఎక్కుద్దామా? మాట్లాడరండి. ఎంత? జస్ట్ 1 డ్రాప్. 1 డ్రాప్లు కూడా కాదు, జస్ట్ మైన్యూట్. అంత మైన్యూట్ సైజులో ఏం తెచ్చింది? ఎంత దూరం నుంచి ఎక్కడెక్కడకో ఉన్న ఆ పూల దగ్గరికి వెళ్ళి దానిలో అది పెట్టి తన తొండాన్ని పెట్టి దానిలో నువ్వు తీసుకుని అది వచ్చి మరలా అది తయారు చేసుకున్న గూట్టులో ఆ తేనెను నిగుప్తం చేసి దాన్ని కాపాడటానికి మళ్ళీ 100 తేనెటీగలు దానికి కావలా పెట్టి దేనికి కదా అవన్నీ అందులో ఎంత ప్రయాసతో దానిలో పెడితే ఏడు చూసాడండి. అర్థమవుతుందా? ఎవడో ఈడు ఎంత స్వార్థపరుడండి వీడు, ఎవడు 6 అడుగులు అందగాడు కదా నరుడు. ఈడు ఎంత స్వార్థపరుడు అంటే దాన్ని ఈడు ఎంత తెలివినుడు దాన్ని తరవటానికి పొగ పెట్టి, ఎందుకంటే ఈడు ఎప్పుడు పొగ పెట్టేవాడే. ఈ నరుడు ఎక్కడున్నా పొగ పెట్టడం వీడు మనస్తత్వం కాబట్టి దానికి కూడా ఏం పెట్టాడు? పొగ పెట్టి ఆ పొగలో వచ్చి దాన్ని తరిమి దాని మకరందం అది దాచుకుని ఎంత కాలం అది కూడబెట్టుకున్న దాన్ని వీడు పిండి ఏం చేస్తున్నాడు? త్రాగుతున్నాడు. మీరు ఇక్కడ గమనించాలి ఏమిటంటే, మనం ఆలోచించాల్సింది ఏమిటంటే చాలా విలువైన ధర్మం బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఏమిటి ఆ విలువైన ధర్మం? ఇప్పుడు మనం చూడబోతున్నాం 13వ వచనం. మరలా అక్కడికి వెళదాం. నా కుమారుడా ఏం త్రాగమన్నాడు? తేనె త్రాగుము. అది రుచి కలది కదా, ఏది ఆ తేనె రుచి కలది కదా, దాని క్రిందకు వెళ్ళి తినండి. తేనె పొట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, ఏది తేనె. తేనె మీద అంటే దైవం ఎంత రీసెర్చ్ చేశారు చూడండి. తేనె త్రాగు, తేనె పొట్టు తిను, అది నీ నాలుకకు తీపియే కదా. కిందకి వెళ్దాం. ఈ మాట దీని గురించి కంపేరబుల్ అన్నమాట. ఇది ఎలా పోలుస్తున్నాడు? నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. దేనికి? మన ఆత్మకి ఏదట జ్ఞానం? ఏంటి
అంటే ఇప్పుడు శరీరానికి తేరి ఎంత మధురంగా ఉందో. ఓకేనా, పాయింట్ అర్థమైందా? శరీరానికి తేనె ఎంత మధురంగా ఉందో, ఆ మధురమైన తేనె కొరకు మనం ఎన్ని పాటలు పడుతున్నామో, మనం ఎన్నిటికి ప్రాణహాని చేస్తున్నామో ఆలోచించాలి తేనె తాగటానికి. అయితే నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. ఎటుది? తేనె వంటిది. దేనికి? ఒక్క సెకండ్ ఆలోచించాలి. శరీరానికి కాదు సుమార, శరీరానికి కాదు. శరీరం అస్సలు జ్ఞానాన్ని కోరుకోదండి, అస్సలు జ్ఞానాన్ని కోరుకోదండి. ఏది? అందుకనే కదా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ఏజ్లో పిల్లోడిని స్కూల్లో వేస్తే ఆడికి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎవరికే ఏమని, నేను వెళ్ళను నేను వెళ్ళను అంటాడు. ఎక్కడికి? స్కూల్కి. ఎందుకు? మా చిన్నప్పుడైతే మేమని పిల్లోళ్ళు దోళకైట ఎంత సుగీచిగా ఉంటుందిరా, ఏం గైట్ దోళకైట ఎంత బాగుంటుంది, హ్యాపీగా దాని మీద ఎక్కవచ్చు తిరగవచ్చు, ఓహో పచ్చిక బయల్లో తోటల్లో ఓహో అనిపించింది. ఎక్కడికి వెళ్ళమంటే అలా దోళకాయ చూడు, ఇప్పటికీ దోళగా ఆడతానే ఉన్నాడు. మరి ఆ వేళ జ్ఞానం ఒళ్ళు దగ్గర పెట్టి నేర్చుకున్నవాడు ఈ వేళ ఎంతో ఉన్నతంగా ఎదిగారు, మాస్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఎంతెంతో గొప్పవారు అయ్యారు. ఏం నేర్చుకుంటే? అది లోక జ్ఞానం నేర్చుకుంటేనే వారంత గొప్పవారైతే ఇక్కడ చెప్పబడుతుంది ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. కనుక ఇప్పుడు దైవ జ్ఞానానికి బైబిల్ ఏం మాట్లాడుతుందో తెలుసా? తేనె నీ దేహానికి ఎంత ఇష్టమని నువ్వు అనుకుంటున్నావో నీ ఆత్మకు ఏదట? జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అంటే జ్ఞానం అట్టిదని తెలుసుకోమన్నాడంటే మీరు ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, పసిపిల్లలకి తేనె పట్టేటప్పుడు వాడెట్టి పరిస్థితుల్లో దాన్ని నోట్లో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవడో? పసిపిల్లడు. ఎందుకు ఒప్పుకోడు తెలిసేవాడు? అప్పటి వరకు వాడికి రోగం వస్తే మందులు వేసావు, ఆ మందులు చేదంతా ఆడికి నోరుకు పట్టేసి నువ్వేవేసినాడికి ఏమనిపిస్తుందా? అర్థమాలా? మా అమ్మ ట్యాబ్లెట్ వేసేస్తుంది, ఇది చాలా బాబు అనుకుంటున్నాడు. ఎవడో? పసిపిల్లడు. కనుక నువ్వు తేనె పెట్టినాడు ఎలా భావిస్తాడు తెలుసా? నువ్వు తేనె పెట్టిన దాన్ని స్వీకరించడానికి ఒప్పుకోడు, కానీ తెలివైన తల్లి ఏం చేస్తా తెలుసండి, ఆ తిత్తో మరొకటి లోపల పెట్టడం అనేసి తన వేలు ముంచి ఆడి బలవంతంగా నోటికి రాశాడు. దేన్ని? తేనెని. అప్పుడు ఆడికి అనిపించింది ఖచ్చితంగా నోటికి ఎప్పుడైతే రాసిందో ఆ నాలుగు వచ్చి నోటికి దానికి పెదాల మందా దానికి టచ్ చేస్తే, టచ్ చేయగానే నాలుగు ఏమనిపించింది, అమ్మమ్మమ్మ చాలా మధురంగా ఉన్నాం, అమ్మ ఎన్నకాలం కూడా చేతి ట్యాబ్లెట్ వేసింది కానీ ఇప్పుడేమేస్తుంది అయ్యో బాబు. అప్పుడు మొదలు పెడతాడు రాణి అంటాడు, దేన్ని ఎంత పెడతావు పెట్టి అంటాడు. మీరు అర్థం చేసుకోవాలి. అలాగే జ్ఞానం ఆత్మకు అందించటానికి కూడా ఒక ఎంత మనం ఏమవ్వాలో తెలుసా? ప్రయాసపడాలి. ఓకే, నా పాయింట్ క్యాచ్ చేసారా? ఏం పడాలి? ప్రయాసపడాలి. ఏది అందించటానికి? జ్ఞానం. ఒక్కసారి జ్ఞానం కనుక ఆత్మకు అందిందా, ఓకే వెతుక్కుంటా వచ్చేస్తారు ఎక్కడికే? జ్ఞానం దగ్గరికి వెతుక్కుంటా. ఎందుకంటే జ్ఞానం దొరకదో, దొరికిందా తేనె కంటే మధురమైనది, తేనె కంటే విలువైనది. ఆ జ్ఞానం దొరకపుచ్చుకోవాలి క్రైస్తవుడు. అలా చేస్తే ఏమైనా లాభం అండి? దైవమే ఆ లాభాన్ని గురించి మాట్లాడాడు. ఒక్కసారి చూపిస్తాను చూడండి, దైవమే మాట్లాడారు ఆ లాభాన్ని గురించి. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అది నీకు దొరికిన ఎడల ఏది? జ్ఞానం. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. ఎప్పటికే? ముందుకు అంటే రాబోయే కాలానికి నీకేం కలుగుద్ది? మంచి గతి. గతి అనే మాటకి మంచి స్థితి. రాబోయే కాలానికి నువ్వు మంచి స్థితి తెచ్చుకుంటావు, మంచి గతి తెచ్చుకుంటావు అంటున్నాడు అక్కడ. ఆ తర్వాత అన్నాడు, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. ఎప్పుడు? జ్ఞానము నీకు దొరికిన ఎడల. నీకైతే ఎన్ని మేలు ఉన్నాయి? ఓకే, దైవానికి ఏంటి అన్నాను, నీకైతే ఎన్ని మేలు ఉన్నాయి? ఇది దొరికితే, జ్ఞానం దొరికితే, దైవానికి ఏంటి? 23వ అధ్యాయము సామెతల గ్రంథం
ఇరవై మూడవ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఈ మాట చూడాలి, వెరీ ఇంపార్టెంట్. అక్కడ చెబుతున్నాడు నా కుమారుడా, ఇందాక కూడా చదివాం ఇదే వరుడి, ఆ నా కుమారుడా అంటే దైవమే తన పిల్లలతో మాట్లాడుతున్నట్టు ఉంది. అక్కడ చూడండి, నా కుమారుడా నీ హృదయమునకు ఎవరు ఏది ఏది జ్ఞానం దేనికి రైట్ అంటే, ఇప్పుడు హృదయం పెడితేనే కానీ ఏది అర్థం కాదు, పాయింట్ ఆలోచించాలి. హృదయం పెడితేనే కానీ జ్ఞానం అర్థం కాదు, కానీ చాలా మంది శరీరం పెట్టి జ్ఞానం అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు. పాయింట్ ఆలోచించాలి, ఏది శరీరంతో జ్ఞానం అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు అది క్యాచ్ అవ్వదు, హృదయంతో జ్ఞానం అర్థం చేసుకోవాలి. మరి హృదయం ఎవరెవరికి ఇచ్చేస్తున్నాడు ఈయన నరుడు, తన హృదయాన్ని ఎవరెవరికి ఇచ్చేస్తున్నాడు. అందుకనే నరుడు తన హృదయాన్ని ఎవరెవరికి ఇచ్చేసి శరీరంతో విందాం అనుకుంటున్నాడు జ్ఞానాన్ని, పని అవట్లా దొరకట్లా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఈ మధ్యకాలంలో అది తగ్గింది, ఆ ట్రెండ్ తగ్గింది. నెట్ అంతా ఎక్కువైపోయి, నెట్లో విధానం ఎక్కువైపోయి. మా మొదటి కాలేజీ డేస్లో అయితే ఆ వయసు ఉన్న వారికి అందరికి అనుభవాలు ఉంటాయి, అందుకని చెబుతున్నాను. ఆ కాలేజీ డేస్లో అయితే ఎవరైనా లవ్ అండ్ లవర్స్ ఉంటే వాళ్ళ మధ్య ట్రాన్స్పోర్ట్ అంటే ఈ ప్రేమ పత్రాలు నడిచేవి. ఆ పత్రాలు ఏమిటంటే, ఆ లవ్ లెటర్స్ అని ఎవరు అనుకోండి, ఆ పత్రాలు ఏమిటంటే గ్రీటింగ్స్ అనో ఇంకోటనో మరొకటనో మరొకటనో నడిచేది. ఆ గ్రీటింగ్లో కూడా ఏముండదో తెలుసా, లవ్ సింబల్, లవ్ సింబల్ అన్నారు దాన్ని. మీకు అది క్లియర్గా అర్థం చేసుకుంటే హృదయం యొక్క సింబల్ అది, అర్థం కాలేదండి అన్నది. ఏ సింబల్? హృదయం అంటే హార్ట్, హార్ట్ సింబల్ అది. అంటే ఇప్పుడు ఈ లవరు ఆ లవర్కి ఏది పంపించాడు గ్రీటింగ్లో, అర్థం అవ్వదు మీకు, హృదయాన్ని పంపాడు. ఆయన ఏం చెప్పాడు అన్నమాట, నా హృదయం ఇదిగో తీసుకో అని. ఆవిడ ఆవిడ హృదయాన్ని పంపింది. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఈయన హృదయం మామూలుగా చక్కగా పంపితే బాగుండు, కానీ ఈయనే దానికి చిల్లు పెట్టి మరీ పంపాడు. అర్థం కదా, ఏం పెట్టి అంటే ఈయన హృదయం దాని మీద వేసి దానికి ఆయనే బాణం పొడి చేసుకుని ఉన్నదంతా కారిపోయింది, ఇంకేమన్నా ఉందో అర్థమా, రక్తం అంతా కారిపోయింది, ఇంకేముంది అందులో, హృదయంలో ఏమవుతుంది రక్తం, ఆ రక్తాన్ని ఈడే ఏం పొడి చేశాడు, బాణంతో ఈయనకి ఈయన పొడి చేశాడు, పొడిచి నీకే నా హృదయం అంకితం అన్నాడు. మళ్ళా తెలివితేటలు, ఆవిడ కూడా సేమ్, నువ్వు అలా పొడి చేసి ఇచ్చావా, నేను మామూలుగా ఇస్తాను అనుకున్నావా, నేను అంతే. ఏం చేసింది ఆవిడ, మళ్ళీ పొడి చేసి పంపేసింది. వీళ్ళు ఎత్తలో మళ్ళీ 100 మందికి చూపిస్తున్నాడు అంటున్నాడు. ఏది సిగ్గుందా ఇటు కాదు, ఏం పంపించింది ఆవిడ, పొడి చేసిన హృదయం. మరి ఈయన ఏం పంపించాడు, పొడి చేసిన హృదయం. అంటే పొడి చేసిన హృదయం ఎవరికి ఇచ్చాడు, అర్థం కాల, అంటే నువ్వు ఎవరికి ప్రపంచంలో నీ హృదయం ఇద్దామని అనుకున్నా అది పొడవ పడుతుంది, అది గుర్తుపెట్టుకో, అర్థం కాలదా. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరికి హృదయం ఇద్దామనుకున్నా అది పొడవ పడుతుంది, అది నీకే నష్టం, అది ఉన్న రక్తాన్ని కార్చేస్తుంది, ఆ కార్చబడిన రక్తం పోతే అది డెడ్, అది చనిపోయిన హృదయం. కానీ దైవం కోరుకుంటున్న హృదయం ఎప్పుడు చెబుతున్నాడో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి, 23:15, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల, ఒక్క సెకండ్, అది త్వరగా లభించదనే కదా దాని అర్థం, ఆ మాట రాశాడంటే అది త్వరగా లభించదు, ఏది జ్ఞానం. కానీ ఒకవేళ జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును, ఎవరి హృదయం అంటే దేవునికి కూడా ఏముంది హృదయ సంతోషం, ఇంకా దానికంటే ముందే ఉంది హృదయం ఉంది ఎవరికి, అందుకనే నరుడికి ఇచ్చాడు ఆయన, ఆయనకి ఏముందో అది ఇచ్చాడండి నరుడికి, ఆయనలో ఉన్నవన్నీ ఇచ్చాడండి. దానికి ఎప్పుడైనా మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే పాఠం మరొకటి ఉంది, ఆలోచించేద్దాం. భవిష్యత్తులో ఇలా కలవగలిగితే మహోన్నతమైన జ్ఞానం ముందు పెడతాను. అయితే
దైవానికి హృదయం ఉంది, ఆ హృదయాన్ని నరుడికి ఇచ్చాడు. నరుడు హృదయం కనుక జ్ఞానాన్ని క్యాచ్ చేస్తే ఆయన హృదయం ఏమవుతుందట చెప్పాలి? ఎవరి హృదయం? దేవుని హృదయం సంతోషించును. అంటే ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏది వెతకాలి? దేవుణ్ణి సంతోషపరచాలి అని అనుకున్నావు అనుకో, నువ్వేది వెతకాలి? జ్ఞానం వెతకాలి. అది దొరుకుద్దా? చెప్పాడు ఇక్కడ, అది లభించిన ఎడల. అంటే అందరికీ దొరికేది కాదు. అంటే అది దొరకాలంటే నువ్వు చాలా ప్రయాసపడితేనే కనది దొరకదు. అది దొరికితే నీ హృదయం ఎప్పుడైతే జ్ఞానముతో నిండిందో దైవం ఆయన హృదయం ఏమవుతుందట? నిన్ను బట్టి సంతోషిస్తుంది. కానీ నీకు దొరికితే అది తేనె కంటే ఏది? జ్ఞానం దొరికితే. అంటే నీకు దొరకదు అది, కానీ దొరికితే తేనె కంటే మధురమైంది. అది ఒకవేళ నీకు దొరికితే నీకు దొరికే లాభం ఏమిటి? ముందుకు ఏ గతి చెప్పాం అక్కడ, ముందుకి మంచి గతి కలుగును. అవునా? నీ ఆశ చెప్పాలి, నీ ఆశ భంగము కానేరదు. ఏం దొరికితే? రైట్. కానీ జ్ఞానం దొరకటానికి, జ్ఞానం దొరకటానికి నరుడు వాడికి అడ్డొస్తున్నదల్లా ఏదో తెలుసండి? నరుడు జ్ఞానం సంపాదించుకోవటానికి వాడికి అడ్డొస్తున్నదల్లా ఏదో తెలుసా? ఈ శరీరం. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా లోకాన్ని స్నేహిస్తుందని వ్రాయబడింది బైబిల్లో. దేన్ని అంటే ఏది వెతుకుతుంది? ఇది శరీరం లోకాన్ని. ఆత్మ రైట్. ఎలా ఆత్మ ఎందుకు దేవుణ్ణి వెతుకుతో కొన్ని సంఘటనలు నేను చూపించి లోపలికి వెళ్ళిపోతాను. చాలా లోతుల్లోకి వెళ్తాం, దయచేసి నాతో ట్రావెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, యోగు గ్రంథం కీర్తన గ్రంథానికి ముందు ఉంటుంది. యోగు గ్రంథం జాగ్రత్తగా చూడాలి. యోగు గ్రంథం తీసారా? 33వ అధ్యాయం యోగు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనాన్ని చూడబోతున్నాం. యోగు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనం అక్కడ చెప్పబడుతున్న మాటలు చూడాలి. దేవుని ఆత్మ నన్ను సృజించాను. ఎవరిన? అది నువ్వు అనుకుంటే నువ్వు, నేను అనుకుంటే నేను. అంటే ఎవరి ఆత్మ? అంటే ఇప్పుడు నరుడు సృజింపబడటానికి కారకుడు ఎవరు? దేవుడే కాదు. అక్కడ క్లారిటీ ఉంది చూడండి, అది దేవుడే కాదు. మరలా అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అని అన్నావు అనుకోండి, బోల్డ్ స్టడీ ఉంది, చాలా ఉంది. కానీ అక్కడ చెప్పబడుతున్న మాట ఏది? దేవుని ఆత్మ నన్ను సృజించాను. తరువాత అంటున్నాడు, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను అంటే దేవుని ఆత్మ ప్రపంచములో ఉన్న మానవాళినంతటిని సృజించింది. అది ఖచ్చితంగా నరుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే మానవుడికి ఇది అర్థం కాలేదు. దేవుని ఆత్మ నరుణ్ణి సృజించింది. అయితే సామెతల గ్రంథంలో మరొక మాట ఉంది, నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం దేవుని ఆత్మ నరుణ్ణి సృజిస్తే, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. 27వ వచనం రైట్. ఇందాకే ఆత్మ, ఇప్పుడు ఏ ఆత్మ? అంటే ఇప్పుడు దేవుని ఆత్మ నరుని ఆత్మ అన్నాడు. ఇందాక మనం ముందుగా చదివింది ఏది? దేవుని ఆత్మ ఎవరిని సృజించింది? నరుణ్ణి. పాయింట్ అర్థమవుతుంది కదా? అమ్మా మీ మనసు ఇక్కడ పెట్టండి, ఎందుకంటే మిస్ అయిపోతాడు, మిస్ అయిపోతారు, ఇంకా లోపలికి వెళ్తామా. అయితే దేవుని ఆత్మ నరుణ్ణి సృజిస్తే నరునికి ఏమొచ్చిందో తెలుసండి. ఇప్పుడు అక్కడ చెప్పాడు 27వ వచనం నరుని ఆత్మ రైట్. ఇప్పుడు నరుడికి ఏమొచ్చింది? ఆత్మ. ఎవరికి? ఎవరిచ్చారు? దేవుడు ఆత్మ నరునికి ఏమిచ్చింది? ఆత్మనిచ్చింది. ఆ ఆత్మ కింద చెప్పాడు చూడండి, యెహోవా పెట్టిన ఎవరికి? నరునికి ఆత్మ ఎవరు పెట్టిన దీపం? యెహోవా పెట్టిన దీపం. జాగ్రత్తగా గమనించాలి, యెహోవా పెట్టిన దీపం. ఒక్క సెకండ్ మీరు ఇక్కడ ఆలోచన చేస్తారా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, యెహోవా పెట్టిన దీపం.
ఇంకా మెళుకుల్లోకి వెళుతున్నాను, దయచేసి మీరు ట్రావెల్ చేయాలి. ఏమిటంటే అది నరుని ఆత్మే యెహోవా పెట్టిన దీపమైతే, ఏది నరుని ఆత్మే యెహోవా పెట్టిన దీపమైతే. నా ప్రశ్న ఒకటి ఉంది, మనం యేసు ప్రభు ఫోటో పెట్టి దాని దగ్గర దీపం వెలిగించు కొరవొత్తి వెలిగిస్తున్నాం ఏమిటి? నా ప్రశ్న ఏమైనా అర్థమైందా? ఎవరి దగ్గర? యేసు ప్రభు ఫోటో పెట్టి దానికి కొరవొత్తి వెలిగించేమిటి? దేని దగ్గర వెలిగించలేదా? క్రైస్తవులు చాలా మంది అట్టి వారు లేరా? మాట్లాడరు ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి ఏం పెట్టాడు? నరుడికి దేవుడు ఏం పెట్టాడు? అంటే నరుడికి దేవుడు దీపం పెడితే నరుడు ఎవరికి పెట్టాడు? అంటే ఇప్పుడు గొప్పడు ఎవరంటారు? నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైందా? అంటే నరుడే దైవానికి పెట్టాడు. ఒక ఇంత మాటలో చెప్పాలంటే నువ్వు జాగ్రత్త సుమ చీకట్లో ఉన్నావు అన్నాడు అన్నమాట. ఎవరినే? ప్రభువా, యేసు ప్రభువా, చీకట్లో ఉన్నావు జాగ్రత్త అని ఈయన పెట్టాడే. ఏది? దీపం. ఎంత తెలివినుడండి! ఎవరో అసలు వీడు ట్రావెల్ చేయటానికి, వీడు నడవటానికి, వీడు మనుగడ సాగించటానికి ఆయన పెట్టాడట. ఏది? దీపం. ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతున్నాను, మీరు వచ్చేయండి. నరుడికి దేవుడు పెట్టాడట. ఏది? దీపం. నరుని ఆత్మ చూడండి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా మీకు? నరుడికి దేవుడు దీపాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? ఆత్మ రూపంలో. ఆ తర్వాత మాట చదవం. ఏది? ఆ ఆత్మ అంతరంగములన్నీయు ఎవరయ్యా? ఎవరమండి? నరుని అంతరంగాలను ఏం చేస్తుందట ఆ దీపం? వాళ్ళు చెప్పండి నాకు. శోధించును, శోధించును అనే మాటకి అది రీసెర్చ్, పరిశోధిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే నరుల్లో పెట్టిన ఆత్మ వాడి అంతరంగాలన్నిటినీ, ఒక్క సెకండ్ మీరు లోతుగా ఆలోచిస్తారా, వాడి అంతరంగం అంతటినే రిపోర్ట్ స్కాన్ చేసి ఆయన చూసేస్తుంది. మీకేమన్నా అర్థమైంది? ఏది? ఏదండి? ఎంతగా ఆయన తెలివి తక్కువగా పెట్టుకున్నాడు అనుకున్నాడు ఈ పిచ్చోడు. ఏది? ఆత్మ. అంటే వీడు లోపల పెట్టిన ఆత్మ ఒక్క సెకండ్ ఆలోచిస్తే దైవానికి రిపోర్టర్. అర్థం కదండి మీకు? ఎవరికి రిపోర్టర్? దేవునికి రిపోర్టర్. ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన తన రిపోర్టర్నే? మనలో. ఆ ఆత్మ నరుల్లోని ఏం చేస్తున్నట్టది? అంతరంగములను ఏం చేస్తుంది? పరిశోధిస్తుందంటే ఇప్పుడు బుద్ధులన్నీ ఎక్కడ పుడతాయి? రైట్. మనకున్న సవా లక్షలు కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడ పుడుతున్నాయి అంటే ఆ పుట్టే చోటు ఎక్కడుందో కేంద్ర స్థానం, అక్కడికి ఆత్మ దాని పరిశోధన పంపించి ఏ ఏ లక్షణాలు వీళ్ళు పుడుతున్నాయో స్కాన్ రిపోర్టు, ఈ లోపల అంతర్లీనమైన స్కాన్ రిపోర్టు నే నిమిషాలకు ఆ నిమిషం డైరెక్ట్ లింక్ ఎవరికి? అర్థమైందా? మన చెత్త అంతా ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఏమ్మా ఈవేళ రమేష్ గారు, ఉదయ్ గారు వీరందరూ కలిపి నన్ను నెట్టకి లింక్ ఇచ్చారు. అవునా? నన్నే ఈ మహానుభావులు ఆయన ఎవరో దానికి దాన్ని నడిపే ఆయన కూడా పాపం సహకరించి మొత్తం మీద నన్ను అక్కడికి వెళ్ళిపోసారే. అర్థమవునా? మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే మరి దైవానికి ఇన్ని తెలివితేటలు ఉంటాయి? ఇక్కడ ఆయన నన్ను ఒక్కడనే గెలిపారు. మీకు అర్థం లేదు. కానీ దేవుడు ఎంతమందిని నెట్లో తీసుకున్నాడు ఇప్పుడు? అర్థం అట్లా? ఎంతమంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా అర్థం లేదా? ఇంకో గంట కనుక నేను లాగాను అనుకో, మీ అందరూ కాసేపటికి వాచి చూడడం మొదలు పెడతారు. అవన్నీ వెళ్ళిపోతున్నాడు. ఇంకా కాసేపటికి కుర్చీకి కొంచెం ముందుకున్నారు, కొంచెం చెమటపట్టి కాసేపటికే కోరుకు ఆరిపోతే వెళ్ళిపోతాయి.
మొత్తం ఇక్కడ డేటా కంప్లీట్ డేటా వెళ్ళిపోతుంది ఎక్కడికి దైవానికి. ఆయన నీకే ఎన్ని తెలివితేటలు నాకే ఎన్ని తెలివితేటలు ఉంటే ఆయన నెట్లింక్ ఎలా పెట్టుకున్నాడు అనుకుంటున్నారు? ఇప్పుడు నీలో పెట్టేశాడు ఆయన. ఇంకొక మాటలో చెప్పాలంటే సిమ్ కార్డు వేసి వదిలేశాడు అనమాట. అర్థమవుతుందా? ఎవరికే నరుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క సిమ్ కార్డు వేసి వదిలేశాడు అంతే. ఇప్పుడు అన్ని రింగ్ వెళ్ళిపోతున్నాయి దడా 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 మొత్తం. ఎప్పటికప్పుడు ఏం అనుకుంటున్నామో స్కామ్ రిపోర్ట్తో సహా చూసేస్తున్నాడు ఇక్కడికి. అందుకు పెట్టుకున్నాడట ఆయన. ఏమన్నా అర్థమైందమ్మా? ఏది ఆత్మ మనం అనుకుంటున్నాం ఎంత వేళాకోళంగా తీసుకుంటున్నామంటే ఆ జీవితం అంటే నా ఇష్టం అంటే నీ ఇష్టంగా పిచ్చోడా, నీ ఇష్టమే అందుకని నేను వదిలేసాను ఇక్కడ. ఎలా వదిలేసాడు తెలుసా? ఇంకా లోపలికి వెళ్తాను, దయచేసి గమనించండి. వెళ్ళమంటారా? ఇంకా లోపలికి దయచేసి గమనించండి. దేవుని మహాజ్ఞానం ఎంత గొప్పదంటే అపోస్తుల కార్యంలోనికి ఒకసారి వెళదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం ఈసారా 16 వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం. చాలా జాగ్రత్త, ఇక్కడ మాటలను మీరు చదవాలని కోరుతున్నాను. చదవాలి. ఈ మాట చూడండి, ఆయన గత కాలములలో, జాగ్రత్తగా మనసు పెట్టండి అక్కడ. ఆయన అంటే దేవుడు. గత కాలములలో, గత కాలములలో సమస్త జనులను, ఒకరిని కాదు సమస్త జనులను తమ తమ మార్గములయందు ఎలా దేవుడు ఏం చేశాడు? ఎవరినే? ఎప్పుడు? గత కాలములలో అంటే బ్యాక్, అంటే ఆ కాలములో. ఇక్కడ గత అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికండి, యేసు రాకముందు అన, యేసు భూలోకానికి రాకముందు గత కాలములలో తమ తమ మార్గములయందు ఏం చేశాడు దేవుడు? నడవనిచ్చాడు. ఏ యేసు వచ్చిన తర్వాత నడవడం కుదరదా అని ప్రశ్న వస్తే యేసు ఏమన్నాడంటే నేనే మార్గాన్ని అన్నాడు. ఓకేనా? మీకు అర్థమైందా? యేసు ప్రభు వచ్చేమన్నాడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏ నరుడైనా దైవ మార్గంలో నడవాలి అని అనుకుంటే ఏ మార్గంలోకి రావాలి? యేసు మార్గంలోకి వస్తేనే దైవ మార్గంలోకి రాగలడు. అందుకని యేసు నేనే మార్గం అన్నాడు. ఇక నేనే మార్గం అన్న తర్వాత వేరే మార్గం లేదని అర్థం. అంటే గత కాలములలో అయితే దేవుడే ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎలా? తమ తమ మార్గములు ఏం చేశాడు? నడవనిచ్చాడు. ఇంత ఫ్రీడమ్ మానవ జాతికి ఇచ్చాడు. అందుకనే ప్రపంచంలోనికి ఇన్ని మార్గాలు వచ్చింది. ప్రపంచంలోనికి ఇన్ని మార్గాలు రావడానికి కారణం అది. అంటే దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్లో ఎన్నో 125 లక్షల మార్గాలు వచ్చినాయి ప్రపంచంలోనికి. కానీ దైవానికి కూడా ఒకే మార్గం. ఆ ఒకే మార్గం ఏదో తెలియని కాలంలో లోకానికి ఎన్ని మార్గాలు వచ్చినాయి. ఇచ్చినవాడు దేవుడే కదా. ఎన్ని మార్గాలు? గత కాలములలో తమ తమ మార్గములయందు నడువునిచ్చినట్టు ఫ్రీడమ్ ఇచ్చినాడు ఎవరో? దేవుడే. అయితే ఎంత ఫ్రీడమ్ ఇచ్చి యోబు గ్రంథంలో ఒక మాట రాశాడు చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం చూడాలి. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి ఎవరి దృష్టి? దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. పాయింట్ ఆలోచించాలి. ఎవరి దృష్టి అంటే ఇప్పుడు నరుని నడవనిచ్చిన వాడెవరో? ఎలా? తమ తమ మార్గాలు. అంటే ఇప్పుడు నరుడు వాడికి వాడే క్రియేట్ చేసుకున్నాడు దేన్ని? ఒక మార్గాన్ని. కానీ ఆ మార్గాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే. కానీ ఆయన ఏం చేస్తున్నాడట చూడాలి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నొంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఎవరు నడకలు? మానవుని యొక్క నడకలన్నీ ఎవరో? అంటే ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఇచ్చాడు.
పాయింట్ చెప్పండి నాకు. ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఇచ్చాడు, వెనకాల మానిటరింగ్ చేస్తున్నాడు. ఆయన మానిటరింగ్ అవుతుంది అంటే అందరినీ అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నాడు. ఇంత పరిశీలన ఎందుకు చేస్తున్నాడయ్యా దేవుడు అని అంటే, ఇప్పుడు అసలు సంగతిలోనికి వెళ్ళబోతున్నాం, ఎందుకు చేస్తున్నాడయ్యా నరుడి మీద ఇంత పరిశీలన అని అంటే, ఇక్కడ జరిగిన రహస్యం ఏంటంటే నరుడికి ఆత్మనిచ్చాడు కదా, ఆత్మను ఎలా పెట్టాడమ్మా, కానీ ఇప్పుడు అది ఆత్మను దీపంగా పెట్టాడంటే దీపం నరుని ఎట్లా నడిపించాలి? పాయింట్ చెప్పాలి నాకు. దీపం నరుని ఎక్కడికి నడిపించాలి అంటే, దీపం ఉన్నప్పుడు నా రూట్ నాకు అర్థమవుతా లేదా చెప్పాలి నాకు. దీపం కనబడుతున్నప్పుడు నా మార్గం నాకు అర్థమవుతా లేదా చెప్పాలి. అర్థమవుద్ది. చీకట్లో అర్థం కాదు కాబట్టి నేను ఏ రూట్కి వెళ్ళినా తప్పిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే నేను చీకట్లో వెళ్ళాను కనుక అసలైన మార్గం అదే అనుకుని వెళ్ళాను అని అనుకోవచ్చు. ఓకేనా? కానీ నాకు దేవుడే ఏది పెట్టాడు? దీపం పెట్టినప్పుడు నేను తప్పిపోయే అవకాశమే లేదే. నా మాట అర్థమైందా లేదా? నేను తప్పిపోయే అవకాశమే లేదే. ఎందుకు? ఆ దీపం నన్ను ఏం చేయాలి? గైడ్ చేయాలి. అంటే నన్ను ఖచ్చితంగా నేను ఎక్కడికి చేరాలో అక్కడికి నడిపించాలి. ఏది? దీపం. కానీ కానీ మీరు జాగ్రత్త గమనించాలి. ఎంతకీ నన్ను నేను నడుద్దామని అనుకుని నా దీపం నన్ను మార్గంలో నడిపిద్దాం అని అది అనుకుంటుంటే దానికి మరొకటి అడ్డు వస్తుందట. ఏమిటో ఏమిటో చూద్దాం. యాకోబు పత్రిక, ఇప్పుడు లోపలికి రండి. యాకోబు పత్రిక త్వరగా తీయాలి. యాకోబు పత్రిక ఏప్రిల్కి రాబడిన పత్రిక, తరువాత ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి. 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవబోతున్నాం. 4వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్క వ్యక్తి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీలో జాగ్రత్త చూడాలి. మీలో అంటే మనలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? ప్రశ్న దైవమే అడుగుతున్నారు ఇక్కడ. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? జాగ్రత్త చూడాలి. దేని నుండి కలుగుతున్నవి అంటే మానవ జాతిలో ఎప్పటికీ కూడా ఏం జరుగుతున్నాయి? అవును, కులానికి కులానికి పడదు, మతానికి మతానికి పడదు, దేశానికి దేశానికి చెప్పాలి పడదు, రాష్ట్రానికి రాష్ట్రానికి తెలంగాణ అవునా పడకే కదా విడిపోయాం. అంటే రాష్ట్రాల మధ్య గొడవ, దేశాల మధ్య గొడవ, ప్రాంతాల మధ్య గొడవ, కులాల మధ్య గొడవ అవునా? ఏమనుకోకండి, ఒకే ఇంట్లో ఉండి గొడవే. అత్తగారికి కోడలకి గొడవ, వాళ్ళిద్దరికీ గొడవ ఉందంటే పర్వాలేదు, ఎందుకంటే ఆవిడ అత్తగారి వీడు గోడలు కనుక. భార్య భర్తలకే గొడవ ఒకే శరీరం, అది ఏది భార్య భర్త ఒకే శరీరం, వాళ్ళిద్దరి మధ్య గొడవ అవునా? ప్రపంచములు ఎక్కడ చూసినా గొడవ. ఈ గొడవలన్నింటితోటి పోలీస్ స్టేషన్లు నిండిపోయి వాళ్ళకి సరిపోక మేము ఇలాగ భోజనం పెట్టలేకపోతున్నాం బాబోయ్, జైళ్ళన్నీ నిండిపోతున్నాయి బాబోయ్ అంటున్నారు వాళ్ళు. అన్నిటికీ ఏంటట? గొడవ. ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటో దైవం ఆయన రిపోర్ట్ ఇక్కడ రాస్తున్నారు. మీకు ఏమైనా అర్థమైంది లేదు? ఏమిటంటే అది మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటే ఆల్రెడీ కలుగుచున్నాయి. కానీ నేను ఒక్క మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ధన్యుడని నేను అంటాను. ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి గొప్ప దేశం ప్రపంచ దేశాల్లో ఉంది అని నేను అనుకోవటం లేదు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఎందుకన్నట్లయితే భారతదేశం ఎంత గొప్ప దేశం అవడానికి భారతదేశంలో ఉన్నంత ప్రేమ నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ క్వశ్చన్ కనపడదని నా ఉద్దేశం.
కారణం మరొకటి చెబుతున్నాను. భారతదేశంలో ఉన్నంత కుల వ్యవస్థ కానీ, భారతదేశంలో ఉన్నంత మత వ్యవస్థ కానీ, భారతదేశంలో ఉన్నంత డివిజన్స్, రాష్ట్రాలు కానీ, ప్రాంతాలు కానీ, జిల్లాలు కానీ, ఏమైనా అనుకోండి, మండలాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, ఇన్ని డివిజన్స్ కలిగినటువంటి భారతదేశంలో ఎంత డివైడెడ్గా ఉన్నటువంటి విధానాల్లో కూడా భారతీయులందరూ ఒక్కటగా బ్రతుకుతున్నాను చూసారా? అంతకంటే మించిన గొప్పతనం ఇంకేముందని అడుగుతున్నాను నేను. భారతీయులు ఇన్ని కులాలు కలిగి, ఇన్ని మతాలు కలిగి, ఇన్ని వ్యవస్థలు కలిగి కూడా మనమందరం ఒక్కటే అని ఒక్కసారి మనం పలకగలిగితే ప్రపంచ దేశాలు భయపడేటంత జనాభా, భయపడేటంత పవరు, భయపడేటంత శక్తి, భయపడేటంత ప్రేమ భారతదేశంలో మాత్రమే ఉందని చెప్పొచ్చు. అందుకనే ఈ దేశంలో పుట్టినందుకు నేను సగర్వంగా ఆనందపడుతున్నాను. కారణం, ఈ దేశానికి ఇన్ని డివిజన్స్ మధ్య కూడా మనందరిలో కూడా ఒక ప్రేమతత్వం ఉంది. ఈవేళ నేను అడుగుతున్నా, ఈ ప్రాంతం ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వేరే వేరే మరి ధర్మాలకు సంబంధించిన మందిరాలు ఇక్కడ కనబడుతున్నాయి. అయినా యేసు ప్రభుకి వారిచ్చిన గౌరవం ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే యేసు ప్రభు యొక్క జ్ఞానం ఈ ప్రాంతంలో చెబితే ఈ చుట్టుపక్కల ఉన్న వారు ఏ మనస్సుతో ఇచ్చారో తెలుసా? ఈ ప్రాంతంలో యేసును గురించిన జ్ఞానం ప్రకటింపబడితే అది మా బిడ్డలకి, మా కుటుంబాలకి, మా ఇళ్ళకి, మా మందిరాలకి, మా జీవితాలకి దీవెనే కదా అని వీరిచ్చిన ఈ స్థలాన్ని బట్టి ఈ ప్రాంతవాసులు నేను ఖచ్చితంగా అభినందిస్తున్నా. అంటే మనందరి మధ్య ఇన్ని డివిజన్స్ ఉన్నా మనలో ప్రేమ మాత్రం ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత ప్రేమ భారతీయులకు ఉంది. అది మన గొప్పతనం. అయితే నేను అంటున్నా, మానవ జాతిలో అసలు ఈ ప్రపంచానికి ఇన్ని గొడవలకి, ఇన్ని తలపోట్లకి కారణం ఏమిటి అని దేవుడే ఆయన ఒక్కసారి దీని మీద మనసు పెడితే ఆయనకు అర్థమైన, ఆయనకి మన ఆత్మనిచ్చినాయి కదా రిపోర్టు, ఇందా చెప్పాను లోపల ఏం పెట్టాడు, ఏమవడానికి రైట్, మన ఆత్మనిచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్ ఇప్పుడు చదువుతున్నాం మనం. ఎందుకు ఈ ప్రపంచంలో మానవ జాతి మధ్య గొడవలు జరుగుతున్నాయి? అక్కడ చెప్పాడు, మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, దేని నుండి కలుగుచున్నవి, అక్కడక్కడ జరుగుతున్నాయి. అక్కడక్కడ ఎంత ప్రేమ కలిగిన ఈ దేశంలో కూడా అక్కడక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరి పోరాటములు, యుద్ధములు, ఇప్పుడు ఇంకా దైవాజ్ఞ ఏంటో తెలుసండి. ఇప్పుడు నేనంటా, క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత లోకానికి యుద్ధాలు మారిపోని అని సగర్వంగా చెబుతున్నా నేను. కానీ క్రీస్తు ప్రభు రాకముందు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో యుద్ధాలతో తలమునకలై ఎందరో తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. చరిత్రకు వెళ్ళండి మీరు, చరిత్రలోకి వెళితే ఎన్నో యుద్ధాలతో ప్రపంచం వినాశనం అవటానికి ఎన్నో దాడులు, దుశ్చర్యలు ఎన్నో జరిగినాయి. కానీ క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత జరిగినవి అతి కొద్ది యుద్ధాలు. అందులో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. ఈ రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఈవేళ వరకు మనం ఏం చూడలే, యుద్ధాలు చూడలే ప్రపంచ పరిధిలో, ప్రపంచ పరిధిలో. దీని అంతటికీ యేసు ప్రభు కారణమని నేను అంటాను. ఎందుకంటానంటే యేసు ప్రభుని దైవం శాంతిదూతగా ఈ లోకానికి పంపాడు. ఏ దూతగా అంటే, ఇప్పుడు యేసు ఎక్కడికి వస్తే అక్కడ సమాధానం. అందుకనే సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఎవరికి? యేసు ప్రభుకి ఏ పేరమ్మా? యెషయా గ్రంథం చెప్పింది, సమాధానకర్తయగు అధిపతి. అంటే ఇప్పుడు యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఏముండాలి? సమాధానం ఉండాలి. ప్రపంచంలో యేసు జ్ఞానం ఎక్కడికైతే వెళ్ళిందో ఆ వెళ్ళిన ప్రాంతాలన్నిటిలో కూడా సమాధానం కూడా దాని వెనక వెళ్ళిందని గుర్తించాలి మనం. సమాధానం కూడా వెళ్ళింది. అయితే యేసు రాకముందు చరిత్ర ఎలా ఉంది అంటే యుద్ధాలు, దారుణాతి దారుణమైన యుద్ధాలు. మీకు ఎందుకు, పాత నిబంధన గ్రంథాన్ని చదివితేనే దావీదే ఎన్ని యుద్ధాలు చేశాడో కదా, మోషే యుద్ధాలు చేయలేదా,
ఇంకా పూర్వీకులు ఆ చరిత్రలకు వెళితే ఎన్నో యుద్ధాలు, ఎందరో చనిపోయారు, ఎన్నో గొడవలు. కానీ మొదటి శతాబ్ద కాలంలో ఆదిమ సంఘము భూలోకములు ఏర్పడినటువంటి దినాల్లో అప్పటికి రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఏలుతుంది. ప్రపంచ చక్రవర్తులుగా రోమీయులు ఉన్నారు. ఆ రోజుల్లో ఆ దినాల్లో క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేద్దామని కంకణం కట్టుకున్న నీరో చక్రవర్తి ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం కనపడకూడదని ఆయన నిర్ధారించుకుని ఆ క్రైస్తవుల మీద ఎన్నో దాడులు చేయించాడు. అలా చేయించిన దాడుల్లో ఈ యుద్ధాలన్నిటికీ దైవం ఆయన రిపోర్టు తయారు చేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మానవ జాతి మధ్య ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయన రిపోర్ట్ ఏకో పత్రిక ఇప్పుడు మనకు మాట్లాడుతుంది. ఏమనియా అంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఇప్పుడు చెబుతున్నాడు, ప్రశ్న ఆయనే వేశాడు, తర్వాత ఆన్సర్ చెబుతున్నాడు. మీ అవయవములలో పోరాడు, మీ భోగ ఇచ్ఛల నుండియే కదా. ఏమైనా అర్థమైందా? మీ అవయవములను పోరాడు, మీ భోగ ఇచ్ఛల నుండియే కదా. ఏమైనా అర్థమైందా? ఏ ఇచ్ఛలు? భోగ ఇచ్ఛ అనే మాటకు అర్థమేంటి? కోరిక. ఏ రకమైన కోరిక? భోగము. భోగం అని అంటే సుఖం. నరుడికి ఏం కావాలి? మరి చెప్పండి, నరుడికి సుఖం కావాలి. ఇక్కడ నిజంగా రమేష్ గారికి డబ్బు లేక పాప ఆగారు కానీ అందరికీ ఏసీ పెట్టించేసి ఉంటే ఇక్కడ ఆయన ఫ్యాన్లే పెట్టలేకపోరు పాపం. ఎందుకంటే ఇక్కడ నిజం చెప్పే చోటకి మనీ రాదండి, డబ్బు రాదండి. ఇదే స్వస్థత వరాలు, అద్భుత వరాలు అని కనుక ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉంటే గొప్ప దైవజనుడు. నా పేరు సరిపోద్ది అక్కడ, ఎందుకంటే బిషప్ పేరు మాత్రం చూడబులే. నా పూర్తి పేరు దీనదయాల్ బిషప్. ఇట్స్ నాట్ మై డిగ్నిటీ. బిషప్ అనేది నా బిరుదు కాదు, నా పేరే. చాలామంది ఎవరికి వచ్చింటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా బిషప్లు ఉంటారా అని చాలా చోట్ల ప్రశ్న వచ్చింది. నేను దాన్ని చెప్పలేక చచ్చిపోతున్నాను. ఎందుకంటే క్రీస్తు సంఘాల్లో బిషప్లు లేరు, కానీ నేను ఒరిజినల్గానే బిషప్. అర్థమైంది అనుకున్నాను మీ అందరికీ. నా పేరే బిషప్, నా పూర్తి పేరు దీనదయాల్ బిషప్. అయితే నేను ఈ మహాజ్ఞానాన్ని వెతకటానికి నేను పెట్టిన మనస్సు 30 సంవత్సరాల నుంచి దీని మీద పరిశోధన చేస్తూనే ఉన్నాను, బైబిల్ మీద. ఇది పరిశోధన చేసిన 30 సంవత్సరాల్లో నాకు అనిపించింది ఏంటంటే, దీన్ని చదవటం ఒక అదృష్టం, దీన్ని అర్థం చేసుకోవటం ఒక అదృష్టం, దీనిని కనుగొనడం ఒక అదృష్టం, దీన్ని వెంబడించటం అంతకంటే అదృష్టం. నాకనుకుంటాను ఈ ప్రపంచంలో అదృష్టం అనేది ఎవరికైనా డోరు కొడితే ఈ రకంగానే కొట్టాలనేది నా అభిప్రాయం. నా మాట అర్థం కాదు. ఏ రకంగా రైట్, ధనరాశులతో కొట్టడం కాదు. చాలామంది అదృష్టం వచ్చిందని అంటున్నాడు. ఎలా వచ్చిందట? ఎలా వచ్చింది అదృష్టం? 1 కోటి రూపాయలు కలిసి వచ్చింది, అది అదృష్టం అనుకుంటున్నారు అమాయకులు. 1 కోటి రూపాయలు కలిసి వచ్చిన 500 కోట్లు నీకు జాక్పాట్ తగిలినా నాకు తెలిసి అది అదృష్టం అని నేను అనుకోను. కారణం ఏంటంటే, అది అదృష్టం ఎందుకు కాదు అని అంటున్నానంటే, 500 కోట్లు తగిలిందా అన్నాడు ఇలాగ. నీ నెంబర్కి లాటరీ తగిలిందన్నారట పాపం ఫ్రెండ్స్ వచ్చి. ఈ అంత అన్నాడట ఈ తెగరుడు, 500 కోట్లు అన్నారు. 500 కోట్లు అన్నాడట. ఎలా ఆయన అయిపోయి అయిపోతే కడుతున్నారు వీళ్ళందరూ. ఇది ఎరా శుభ్రం ఏమి ఏంటి ఏంటన్నా ఏంటి అలాగే అంటే 500 కోట్ల అన్నాడు. ఈ లోపల వచ్చేసింది అట, దానికి చాలా సింపుల్ చిన్న పేరెట్టారండి, గుండె పోటు. నాకు అర్థం కాదు ఏంటంటే, అందుకని నీ గుండె పోటు తెచ్చుకోకు అనవసరంగా. గుండె పోటు తెచ్చుకుంటావు నువ్వు, గుండె ఎవరికేమక? ఇందాక అర్థమైంది నీ గుండెలో ఏం చేర్చమన్నాడైనా? జ్ఞానం. ఈడేం చేర్చాడు? జాగ్రత్త లాటరీయా అన్నాడు.
అంటే అన్నం పెట్టి చుట్టూ జనం ఆగన భోజనం పోసి పరదేశులమో ప్రియులారా దగ్గర బాబు 500 కోట్లు 500 కోట్లు తగిన ఇలాగ ఇప్పుడు అన్నాడు అంటే అటువంటి జాక్ పాట్ అంటే 500 కోట్లు కాదు అమ్మాయి వీడికి అర్థం కాలేదు 500 కోట్లు కూడా నేను పంపించు కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అన్నది ప్రశ్నను చూసావా అది ఏనాడైనా వేసావా నీ మనసుకి ఏనాడైనా ప్రశ్న తట్టిందా మా తాతయ్య గారు వెళ్ళిపోయారు మా మామగారు వెళ్ళిపోయారు మా అమ్మమ్మ వెళ్ళిపోయింది మా నాయనమ్మ వెళ్ళిపోయింది అంటున్నాడే తప్ప వెళ్ళిపోడు వెళ్ళిపోడు అంటున్నాడు ఈ తెంగరోడు ఎక్కడికి వెళ్ళిపోడు అని ప్రశ్న ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ వెళ్ళిపోయిన వాళ్ళకి తగలాలి ఏది జాక్పాట్ అది ఉన్నవాడు కాదు ఉన్నవాడికి తగిలిన బతికేస్తాడు తగలపోయిన బతికేస్తాడు మీకు అర్థమైందో లేదో ఉన్నవాడికి తగిలితే ఎంత సుఖంగా ఉన్నాడో ఈయన ఇంకా ఏసీ వేసుకుని కరెంటు బిల్లు కట్టి సుఖంగా ఉన్నాడు ఆ చెట్టు కింద పడుకున్నవాడు అంతకంటే హ్యాపీగా నిద్రపోయాడు బిల్లే కట్టలేదు అర్థం కలదా బిల్లే కట్టలేదు ప్రకృతి వీసిన గాలితో ఆహా ఊహో అన్నది ఏసీ రూమ్లో పడుకున్నా గజిబిజి అయిపోతున్నట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు మనసు మనసులో లేదంటే పొద్దుడు చెబుతాడు అందరికి అంటే నీవు ఈ లోకంలో సుఖమని ఏదైతే అనుకుంటున్నావో ఆ సుఖం సుఖం కాదు అసలు సుఖం ఉంది అది మనకు అర్థం కాలేదు అందుకనే బైబిల్ మనతో మాట్లాడుతూ యాకోబు పత్రికలో వ్రాయబడిన ఆ మహాజ్ఞానం దగ్గరికి మనం వెళితే ఏమన్నాడయ్యా అంటే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగ ఇచ్చల నుండియే కదా అసలు మనిషిలో ఏం పుట్టింది ఇచ్చ ఏదండది ఇచ్చ అంటే కోరిక ఇప్పుడు అసలు ఫస్ట్ టర్మ్ దగ్గరికి వెళ్తున్నాను ఈ ఇచ్చకి కారణం ఏడు తెలుసా ఈ భోగ ఇచ్చకి కారణం ఏడు తెలుసా దీన్ని పుట్టించిన వాడు ఎవరో తెలుసా ఒక్క సెకండ్ మీరు ఆలోచన చేయాలి ఆది కాండములోనికి వెళితే 3వ అధ్యాయంలో దైవం అడుగుతున్నారు ఒక సెకండ్ గమనిద్దాం ఆది కాండము 3వ అధ్యాయము అక్కడ దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాటను మనం చూడబోతున్నాం ఆది కాండము 3వ అధ్యాయము గమనించాలి ఆ ఒక్క నిమిషం అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు 10వ వచనాన్ని చదువుదాం 10వ వచనాన్ని చదువుదాం చూడాలి అందుకతడు అంటే ఆదాము అందుకతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని ఎలా ఉన్నాడట ఆదాము దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్న నేను అప్పటికే వాడు ఎలా ఉన్నాడు ఆదాము ఉన్నాడు దిగంబరిగానే ఉన్నాడు కానీ తరువాత దేవుడు మాట్లాడాడు చూడండి తర్వాత 11వ వచనం అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడో పాయింట్ ఆలోచించాలి అక్కడ అంటే ఆల్రెడీ అతను ఎలా ఉన్నట్టు దిగంబరిగానే ఉన్నాడు ఇప్పుడు తెలుపునోడు వచ్చాడు అర్థమలా ఏది తెలుపునోడు నువ్వు దిగంబరత్వంలో ఉన్నావని తెలిపినోడు ఒకడు వచ్చాడు వాడిని అడుగుతున్నాడు దేవుడు నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు ఇక్కడ ఒక సెకండ్ ఆలోచించాలి ఎప్పుడైతే దిగంబరతత్వం అని తెలిసిందో తెలిపాడో వాడు ఇది తెలియగానే నేను దిగంబరిని తెలియగానే దేవుడే మొట్టమొదట వీరికి వస్త్రాలు ఇచ్చాడు తెలుసా మనకి ఎవరో ఏమిచ్చాడు వస్త్రాలు వీటితో అక్కడ చర్మపు ఇచ్చాడు అంటే దైవమే మొట్టమొదట డ్రెస్ ఇచ్చాడు మీకు ఒక సెకండ్ ఆలోచిస్తే ఇంకా అక్కడి నుంచి మొదలైందండి ఏమన్నా అర్థమైంది ఈ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి నేను ఎట్లా కప్పుకోవాలి కప్పుకోవాలంటే దానికి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలంటే నూలు దారం ఉడికాడు వడికిన దారంతో నేత నేచాడు నేచినతో దానితో వస్త్రం కుట్టాడు కుట్టిన దానితో దేహాన్ని
కప్పుకున్నాడో కప్పుకుని వీడు సంతోషపడటానికి ఈ వస్త్రాలు తయారు చేయటానికి వస్త్రాలను తయారు చేసే మెషను కనిపెట్టాడు. అది కనిపెట్టడానికి వీడు బుర్ర పెట్టాడు. బుర్ర పెట్టి కనిపెట్టి దాన్ని తయారు చేసి దానితో నేచి దానితో కొట్టడానికి ఒక మెషను కనిపెట్టి దానితో వస్త్రాలు కుట్టి ఈ దిగంబరత్వాన్ని కప్పుకుని ఇదంతా తయారు చేయటానికి వాడి మనసంతా మెషన్ కనిపెట్టడం మీద పెట్టి ఈయనకి వస్త్రాలు కుట్టి చచ్చాడు. అర్థమవులే? ఎవడో నరుడు అంటే ఈ బట్టలు కుట్టడం మీద మనసు పెట్టాడే తప్ప, అర్థమవులే, ఈ దిగంబరత్వం పోగొట్టుకోవటం మీద ఆలోచించాడే తప్ప, మీకేమైనా అర్థమేం తెలీదు. అక్కడ మొట్టమొదట సైతాను మానవుడి యొక్క మనస్సు డైవర్ట్ చేసిందండి. ఎలా? లోకం తట్టు. అంటే ఇప్పుడు దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఏదో ఒక వస్తువు కావాలి. ఆ వస్తువుని తయారు చేయటానికి వాడు మనసు పెట్టి, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, వస్త్రాలు నేచేవారు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదేంటంటే చెరక మీద నేస్తారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేను చూచాను, నిజంగా అక్కడికి వెళ్ళి మనం గనక బుర్ర పెడితే, తెలుసా మీకు ఎప్పుడైనా చూసారా, ఆ వస్త్రాలు నేచే వారి దగ్గరికి వెళ్ళి ఆ మిషన్ మీద కనుక మనం బుర్ర పెడదాం అనుకుంటే బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే దానిలో అన్ని చిక్కులు ఉన్నాయి. ఎందులో? ఆ నేతలో అన్ని చిక్కులతో మిషన్ కనిపెట్టాడు. ఇక్కడ నేను అంటున్నాను, కనిపెట్టిన వారిని నేను అంటలా, అలా కనిపెట్టడానికి మనసు పెట్టాలని వాడు డైవర్ట్ చేశాడు. ఎవడో? అది ఎవరిని? నరుడు. ఇప్పుడు ఇలా కనిపెట్టుకోవటానికి మనసు పెట్టాడే తప్ప, అసలు నేను చనిపోతే ఏమవుతానని ఆలోచించి ఆలోచన రాకుండా చేశాడు ఎవడాడు? సాతానుడు. ఎవరిని? నరుడిని. అదో సుఖం. అంటే ఇప్పుడు ఈ సుఖమైన వస్త్రాలు వేసుకున్నాం, ఓకే, ఎంత సుఖమైన వస్త్రాలు వేసుకున్న వీడు పూర్వకాలం నడిచి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళాలి? నడిచి. ఇప్పుడు నిజంగా రమేష్ గారు పెట్టిన ఈ మీటింగ్కి నేను మండపేట నుంచి కూడా నడిచి రావాల్సి వస్తే అమ్మ, అర్థం కదా? నా చిన్నప్పుడు కూడా మా చుట్టాలందరూ నడిచి వచ్చారు. అప్పుడు ఆ రోజుల్లో అనేవారు గోదావరి అవతలలో వచ్చారా అనేవారు. అంటే ఆడు గోదావరి అవతల నుంచి వచ్చాడు అనమాట నడిచి. ఆడు పొద్దుడు బయలుదేరితే మా తాత అక్కడి నుంచి నడిచి రావటానికే కూడా సెద్దమ్మ మూడ పట్టుకుని ఆయన మొత్తం మీద లంకలమ్మట లంకలమ్మట నడిచి సాయంకాలానికి ఇంటికి చేరుకుని అప్పుడు సాయంకాలం భోజనం మా ఇంట్లో తినేవాడు. మరలా ఈయన వెళ్ళాలంటే అందుకని ఇంకా ఉదయాన్నే వెళ్ళలేక ఆ నడిచి వచ్చిన నీరసానికి 4 రోజులు ఇక్కడ వేసివాడు. మాట మరలా ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదలెట్టేవాడు. అర్థమాలా? నేను అనుకునే ఉండి ఆ రోజుల్లో ఒకవేళ హైదరాబాద్ నుంచి కనుక నేను రావాల్సి వస్తే ఇక్కడికి, అర్థమవుతుందా, ఒకవేళ హైదరాబాద్ నుంచి బిషప్ గారు బయలుదేరారు అని రమేష్ గారు 3 రోజుల దాకా చెప్పడం సరిపో, బయలుదేరారు ఎట్లా వచ్చేస్తున్నారు, ఇప్పటికి మీటింగ్లు అయిపోతాం. వీడు ఈ టెర్మినాలజీ గురించి ఆలోచించి ఏం కనిపెట్టాడు? సైకిల్. సైకిల్ సరిపోతుందా చెప్పాలా? ఆ సైకిల్ మీద ప్రయాణం సౌకర్యవంతంగా లేదు. ఎంత తొక్కినా కాళ్ళు ఎంత ఉబ్బుపోతారే తప్ప పని అవట్లా. అందుకొరకు దాని తర్వాత ఏం కనిపెట్టాడు? బైక్, మోటార్ బైక్. ఈ మోటార్ బైక్లో కూడా అది పెట్రోల్ పోస్తేనే కదా. సరే, ఈ పెట్రోల్ పోసిన తర్వాత అది నడుస్తుంది, వెళుతుంది, బాగానే ఉంది. కానీ మరి ఎండలో, ఎంత ఎండలో జన్మదా సుఖం లేదా? అందుకోసం అంటే ఒక్క సెకండ్ మీరు ఏమో ఆలోచించారా, ఇలా కనిపెట్టి కనిపెట్టి చచ్చిపోరాడు అనమాట వీడు. ఎవడో? ఆ నరుణ్ణి. ఎవడో? అది ఆడు ఉద్దేశం. ఇతని టెర్మినాలజీ అంతా ఎటువైపు తిప్పాడు అంటే శరీర సుఖాలు ఏవేవి కావాలో అవన్నీ నువ్వు అనుభవించడానికి ఏది కనిపెడతావో కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టాడైతే ఈవేళ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ కనిపెట్టి చచ్చిపోయి. ఏది కనిపెట్టారు అంటే బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ గారు. బుక్లో చదివాను, ఆయన మొట్టమొదటి ప్రయోగం కోడిగుడ్లు లోంచి పిల్ల అలా ఒక్క మంది ట్రై చేయడం.
ఇంట్లోంచి పిల్ల ఎలా వస్తుంది, పిల్ల అంటే పిల్ల వచ్చేస్తుంది పెట్ట పడుకుంటే, దేని మీద గుడ్డు మీద పెట్ట పడుకుంటే పిల్ల వచ్చేస్తుంది కదా, అసలు ఎలా వస్తుంది ఇది తెలియాలని గుడ్లన్నీ కట్టి ఇలా పెట్టి గడ్లో ఆయన కూర్చున్నాడు. అది ఎలా వస్తుంది తెలియాలని అంటే పిల్ల ఆమ్లెట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు గుడ్లోంచి పిల్ల రావడానికి అన్ని ట్రైల్స్ వేసి ఆయన మళ్ళీ అన్నాడటండి అలా చుట్టాలో బంధువులు ఇన్ని గుడ్లు పగలగొట్టే ఎదవాని తింటే ఆయన తెలివిగా అన్నాడట అమ్మాయి కూడా ఇలా కూర్చుంటే పిల్ల రాదన్న సంగతి తెలిసింది నాకు అన్నాడట. నీకు అలా అర్థమైందని పగలగొట్టానండి, ఇలా కూర్చుంటే పిల్ల రాదు పెట్టాలి కూర్చోవాలని ఆ సంగతి తెలిసింది నాకు అన్నాడట. అంటే అందులో కూడా రీసెర్చ్ కనిపెట్టాడు ఆయన, ఏం పెట్టాడు నేను కూర్చుంటే పిల్ల రాదు ఏం కూర్చోవాలి కోడి పెట్టే కూర్చోవాలి ఆ సంగతి తెలిసిందట. అది ఓ రీసెర్చే. ఇలా కనిపెట్టి కనిపెట్టి ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి ఈ గొప్ప పనిముట్లన్నీ కనిపెట్టి వీళ్ళు చనిపోతున్నారు తప్ప అసలు దాన్ని కనిపెట్టినప్పుడు ఎవడు కనపడాల. అసలు అది ఏమిటయ్యా అంటే అందుకనే ఈ కనిపెట్టే తత్వంలో ఈ సుఖ ఇచ్చల కొరకు భోగేచ్చల కొరకు వీడు కనిపెట్టే తత్వంలో అడ్డొచ్చిన ప్రతి వాడిని వేసుకుంటూ వచ్చేసాడు. అర్థం కదా, దానికి అడ్డొచ్చే ఈ తత్వాలకు ఏది అడ్డొస్తుందో దాన్ని ప్రతిదాన్ని వాడు తప్పించుకుంటూ నరుక్కుంటూ లేదా దాని సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చాడు. అక్కడ వచ్చిందటండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగ ఎచ్చల నుండియే కదా. ఇంతకీ ఎచ్చ ఎక్కడ పుట్టింది చెప్పాలి నాకు, శరీరములో. అంటే దేని కోరిక ఇది? శరీర కోరిక తప్ప దేని కోరిక కాదు, ఆత్మ కోరిక కాదు. ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంటే ఇప్పుడు అది ఎవరి గురించి ఆలోచిస్తుంటుంది నిరంతరం? దైవం గురించి ఆలోచిస్తుంది. కానీ ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుండి. కనుక దీనికి మట్టి బుద్ధి నేర్పడట్లండి. ఆడు వచ్చి ఎవడు వచ్చి సాతాను వచ్చి ఏ బుద్ధి నేర్పడు తెలుసా? అమ్మాయి కూడా నీ దేహం ఎక్కడరా? మట్టి నుండి. కనుక నువ్వు అనుక్షణం దేని గురించి ఆలోచించాలరా? మట్టి గురించి ఆలోచించాడు. పైన ఉన్న ఊడి గురించి ఆలోచిస్తున్నా పెట్టరా? అమ్మాయి కూడా అన్నాడాడు అంతే. ఎవడొచ్చి అందుకని ఈ దేహం ఎటువైపు చూస్తుంది? మట్టి వైపు. ఆత్మ ఎటువైపు చూస్తుంది? దేవుడి వైపు. ఆత్మ అనుకుంటుంది నన్ను పెట్టిన వాడు దేవుడు గనక నన్ను దీపానంగా పెట్టాడు గనక నా దీపం ఆయన వెలిగించిన చోతి గనక నేను ఆయన కొరకు వెలగాలనుకుంటుంది. ఏది? ఆత్మ. కానీ ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది గనక దీని బుద్ధి అంతా మట్టిదే గనక ఇది ఏది వెతుక్కుంటుంది? మట్టి సంబంధమైన సంగతుల్ని వెతుక్కుంటుంది దేహం. అర్థమవుతుందా? ఆలోచించాలి. ఇది జాగ్రత్త గమనించాలి. ఇది లోకాన్ని అన్వేషిస్తుంటే ఆత్మ దేవుణ్ణి అన్వేషించాలి. కానీ దేవుణ్ణి అన్వేషిస్తేనే కానీ దైవం దొరకడం. పాయింట్ గమనించాలి. దేనితో అన్వేషించాలో తెలుస్తా దైవాన్ని? ఒక మాట, మొదటి కొరింథి పత్రిక, మొదటి కొరింథి పత్రిక మొదటి కొరింథి పత్రిక 2వ అధ్యాయం తీసారా 11వ వచనాన్ని చదువుదాం. ఈ మాటలు చాలా జాగ్రత్త గమనించాలి. ఒక మనుష్యుని సంగతులు మనసు పెట్టండి, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలియదు? సెకండ్ ఆలోచించండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మరి ఎవరికి తెలియదు? జాగ్రత్త గమనించాలి. అంటే ఇప్పుడు నా సంగతులన్నీ దేనికి తెలుస్తున్నాయి అన్నాడు? అంటే శరీరం, నాకే శరీర సంబంధమైన సంగతులన్నీ దేనికి తెలుస్తున్నాయంటే మనుష్య ఆత్మకి. అంటే ఇప్పుడు నా ఆత్మ ఏ ఆత్మ అయితే తెలుస్తున్నాయి? రైట్ రైట్. ఇక్కడ జాగ్రత్త గమనించాలి, ఎవరు పెట్టిన ఆత్మది కానీ ఏ ఆత్మ అయిపోయిందో తెలుసా?
మనుషాత్మ అయిపోయింది. ఒక సెకండ్ ఆలోచిస్తే నా ఆత్మ డైవర్స్ డైవర్స్ అంటే ఇలా తిరిగిపోయింది. ఎటువైపుకి? శరీరం వైపుకి. అప్పుడు శరీరం వైపుకి తిరిగిపోతే అప్పుడు మనిషిలో ఉన్న సంగతులు మనుషాత్మకి తెలిసినాయి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, నాకు ఒక్క వస్తుంది అని అనుకోండి, అది దేనికి తెలిసింది? ఆత్మకి. ఇప్పుడు ఆత్మ చెబుతుంది అనమాట నాతో. ఏమని? నాకు ఒక్క వస్తుంది, వేడిగా ఉంది. మరొక మాట, నాకు ఎక్కడో దొరద వస్తుంది. అది కూడా నా నా లోపల ఉన్న సంగతి దేనికి తెలుస్తుంది? పాయింట్ గమనించాలి, నాకు వచ్చిన ఇచ్చింగ్ కానీ, నాకు వచ్చిన దాహం కానీ, నాకు వచ్చిన ఆకలి కానీ ఆయనకి తెలియదే. నాకు ఆకలి వస్తుందని ఏం చెప్పలేదే. మరొక మాట, నా భార్య నాకు చెప్పలేదే. ఏమని? నీకు ఆకలి వస్తుందో చూసుకోండి అని పొరపాటున అలా చెప్పింది అనుకో. ఏమని మీకు ఆకలి వస్తుంది చూసుకోండి అంది అనుకో. ఇదేంటి నాకు ఆకలిస్తే నీగలు తెలిసింది అంటాను. ఎందుకంటే నాకు ఆకలిస్తే నేనే చెప్పాలి. ఆవిడ చెప్పింది అనుకో, నేను కేకలేస్తాను. అర్థమైంది మీకు? ఇక్కడ పాయింట్ గమనించండి. అక్కడ చెప్పాడు మనుష్యుని సంగతులు మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవరికి తెలియను. కెమకి అలాగే ఎలా? అలాగే దేవుని సంగతులు. పాయింట్ ఇప్పుడు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియను. ఎవరి సంగతులు అంటే దేవుని సంగతులు తెలుసుకోవాలంటే నీకే ఆత్మ కావాలి. రైట్. మనుష్యుని సంగతులు తెలుసుకోవాలంటే ఇందాక మనుష్యాత్మతో ప్రయోగాలు చేశారు ఇవన్నీ. రైట్, తెలుసుకొని. కానీ దైవం మీద ప్రయోగం చేయాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ నీకు రావాలంటే అది ఉత్తిరేదోనికేది కాదు. ఇంతకు ఆయన పెట్టింది ఏది? దైవాత్మే. కానీ అది ఎలా పెట్టాడు మనకి? దీపంగా. కానీ ఆ దీపాన్ని నేను ఏం చేశాను తెలుసా? రైట్. ఎలా? ఆ దీపాన్ని నేను ఆర్పివేశాను. ఎలా ఆర్పివేశానంటే ఇంతకు ఏ తత్వంతో ఆర్పివేశానని చెప్పగలరా? శరీర తత్వంతో. అంటే నా రీసెర్చ్ అంతా దేని మీద జరిగింది? శరీరములో కోరికలు తీర్చుకోవటానికే జరిగింది తప్ప ఆత్మ కోరికలు తీర్చుకోవటానికి ఏ కోశాన నా హృదయం రీసెర్చ్ చేయలే. ఎప్పుడైతే శరీర కోరికలు తీర్చుకోవటానికి నేను వెళ్ళానో, శరీర కోరికల మీద నా మనసు పెట్టానో, అప్పుడు నా ఆత్మ ఆరిపోయింది. పాయింట్ గమనించాలి, ఆరిపోయిందని ఎలా చెప్పగలరండి అని మీరు అడగచ్చు. ఆరిపోతేనే కదా నేను యేసు ప్రభు పటానికి ఎక్కువ బుద్ధి పెట్టాను. నా మాట అర్థం కాలే. ఏది ఆరిపోతే? నా లోపల ఉన్న దీపం ఆరిపోయింది కాబట్టే కదా నేను యేసు ప్రభు పటానికి ఏం పెట్టాను, కొవ్వొత్తి పెట్టాను. అంటే నా లోపల దీపం ఏమైపోయిందని నేను చెబుతున్నాను, ఆరిపోయిందని. ఇప్పుడు ఆరిపోయిన దీపం ఏ ఆత్మ అవుద్ది? మనిషి ఆత్మ. ఆరిపోని దీపం ఏ ఆత్మ? పాయింట్ గమనించాలి, ఆరిపోయినదైతే దేవుని ఆత్మ, ఆరిపోయినదైతే మనిషి ఆత్మ. యెషయా గ్రంథం 60 యెషయా గ్రంథం 60:1 ఈ మాట చూడాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అక్కడ నీకు వెలుగు వచ్చి ఉన్నదంటే ఆల్రెడీ మనం ఏమై ఉన్నామని చెప్పాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నదని దేవుని ఆత్మ మాట్లాడుతుందంటే మనం ఏమై ఉన్నామని అంటే ఇప్పుడు సర్వలోకం ఎక్కడుందో తెలుసా? చీకటిలో. అందుకనే దైవాత్మ ఉంది తీయకర్లా, టైం సరిపోదు. రోమా పత్రికలో ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరందరూ? ఎంతమంది అంటే ఇప్పుడు నరులందరూ ఎక్కడ కూరుకుపోయారని అర్థం? పాపములు. పాపములు ఉన్న ప్రతి ఒక్కడు ఎక్కడున్నాడో? చీకటిలో. చీకటిలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నా శరీరం నా ఆత్మను సైతం లొంగ తీసుకుని ఎటువైపుకి నడిపించింది? పాయింట్ గమనించాలి, నా ఆత్మను సైతం నా శరీరం లొంగ తీసుకుని ఎటువైపుకి నడిపించింది? శరీరం వైపుకి నడిపించింది. ఇంతకీ దైవం తన ఆత్మను ఎందుకు పెట్టాడు అంటే ఆ ఆత్మ దైవం గురించి ఆలోచిస్తుందని ఆయన పెడితే శరీరం దీన్ని లొంగ తీసుకుని తను తను కోరుకున్న ప్రదేశానికి నడిపించింది. దేన్ని? ఆత్మని. పాయింట్ గమనించాలి, అందుకని బైబిల్లో మరొక విలువైన మాట రాశాడండి, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం
చూసారా సామెతల గ్రంథం ఎంత విలువైన మాట అక్కడ వ్రాయబడిందో చూపిస్తాను చూడండి. పద్దెనిమిదవ అధ్యాయం సార్ 14వ వచనం చదువుదాం. ఆ మాట చూడాలి, నరుని ఆత్మ వాని వ్యాధి నోచును. ఎవరాత్మ? ఏ వ్యాధి? రైట్, ఏ వ్యాధి? శరీర సంబంధమైన వ్యాధి. ఆ వ్యాధి తేలిక నోచుతుంది డైరెక్ట్ చెప్పాలి, శరీరాన్ని కాదు. అది ఈ శరీరముతో చేసిన జబ్బు తేలిక తగులుతుంది. ఎవరు పెట్టిన ఆత్మకి? దైవం పెట్టిన ఆత్మకి తగులుతుందండి. అందుకనే ఈ మానవ జాతిని అంతటినే రక్షించటానికి, ఈ మానవులు తెచ్చుకున్న వ్యాధులన్నీ భరించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగో తెలుసా? 53వ అధ్యాయం యెషయా గ్రంథము మూడవ వచనాన్ని చదువుదాం. అతడు ఎవరి గురించి ప్రవచనం? యేసు ప్రభు గురించి ఏం రాయబడుతుందో చూడండి. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన. ఎందుకట? ఆయన భూలోకానికి వస్తే ఆయన్ని కూడా నరజాతి ఏం చేసిందండి? ఎందుకు తృణీకరించారు? పాయింట్ గమనించాలి, ఎందుకు తృణీకరించారు? ఈయన వీడి శరీరం ఆ మహానుభావుని కూడా ఏం చేయలే, అంగీకరించలే. ఎవరొచ్చినా యేసు ప్రభు భూలోకానికి వచ్చిన అంగీకరించలేదట. ఎవరి శరీరం? నరుని యొక్క శరీరం. అందుకని మనుష్యుల వల్ల ఆయన ఏమయ్యాడు? తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత అంటున్నాడు, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయక ప్రపంచం ఏం చేయలేదండి ఆయన్ని. ఎందుకు? రైట్, ఇంతకీ ఆయనలో సురూపం లేదు, సొగసు లేదు. కారణం మనం వేసిన దెబ్బలు, మనం కొట్టిన గాయాలు ఆయన రూపాన్ని మార్చింది. అందుకని అక్కడ ఏం చెప్పాడో తెలుసా? తర్వాత మాట నిశ్చయముగా అతడు మన రోగములను. ఎవరు ఇప్పుడు నాకు చెప్పండి, ఏ రోగాలు? అదే, ఏ రోగాలు? దేనికి వచ్చింది అంటే, ఇప్పుడు మన శరీరం వల్ల దేనికి వచ్చింది అందే చదువు. రైట్, ఇంతకీ మన శరీరం చేసిన పాపాలు దేని మీద పడుతున్నాయమ్మా? ఆత్మ మీద పడ్డాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, శరీరం కదా పాపం చేస్తా, దేని నరకంలో వేయాలి? మరి ఇప్పుడు ఆత్మనేస్తున్నాడే, పాయింట్ చెప్పండి. ఆత్మనేస్తున్నాడే, ఇంతకీ శరీరము తాలూకా ప్రభావానికి ఏది లోనైంది? అంటే ఇప్పుడు ఏది మాట, దేవుని మాట వినకుండా ఇది ఎవరి మాట కిందట? శరీరం మాట వింద కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ దేనికి ఎత్తాడు ఆయన? వాయిట్ అర్థమైందా? మేము ఎంతమంది క్యాచ్ చేస్తున్నారో తెలియదు నాకు. ఈ ఒక్కలో కష్టంలో మనం చాలా కష్టంగా ఉంది గ్రహించటం. నేనంటాను, ఇలాంటి ఒక్క బోత సమయంలో నరకాన్ని ఒకసారి గుర్తు చేసుకోమంట. ఎందుకంటే ఇక్కడ కనీసం ఈ కాగితాలైన పెట్టుకుని విసురుకుంటున్నారు, అక్కడ విసురు కూడా ఉండడు, విసురుకునే ఫెసిలిటీ ఎక్కడ? నరకంలో. ఇది మామూలుగా 43 డిగ్రీలు అనట ఈవేళ, అంతేనా? ఉదయం 43 డిగ్రీలు. 43 డిగ్రీలకు రోడ్లన్నీ ఖాళీ అయిపోయింది కదా. మరి నేనంటున్నా నరకం, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడతాను. ఇప్పుడు ఒక పదం వాడుతున్నాను, మీలో చాలామందికి ప్రశ్న రావచ్చు, నరకాన్ని ఈయన ఎలా పోల్చాడు, డౌట్ రావచ్చు. అందుకని చెబుతున్నాను, ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఏంటంటే నరకం పాతాళం, పాతాళ లోకం భూమధ్య భాగంలో ఉంది.
దాని గురించి ఎప్పుడైనా నీకు ఆర్గ్యుమెంట్స్ ఉంటే నేను చెబుతాను తర్వాత. అయితే అక్కడ ఇంచుమించు 6000 డిగ్రీల ఉష్ణోగ్రత, ఎక్కడ నరకంలో పాతాళంలో 8000. ఇప్పుడు మనం అనుభవించింది పగలు అనుభవించిన ఉష్ణోగ్రత ఎంత? జస్ట్ 43. 43కి ఇప్పుడు ఇంకా తేరుకోలేదు. డ్రింక్ ఇస్తే బాగుండు ఎవరైనా, మజ్జిగ కల్పిస్తే బాగుండు ఎవరైనా అనిపిస్తుందా? అవునా? ఎంతకే 43కి. ఇప్పుడు 6000 డిగ్రీల ఉష్ణోగ్రతలోకి వెళ్తే ఎలా ఉంటుందంటారు? అందుకనే ధనవంతుడు దాహం ప్రభు మహానుభావ అబ్రహామ ఒక్క చొక్క అన్నాడు. అర్థమవునా? ఏంటి ఈ 43కి ఇన్ని లీటర్లు తాగేశాం కదా, పొద్దు నుంచి తాగుతూనే ఉన్నాం, తిన్నీళ్ళు పట్టుకొచ్చాం తాగుతూనే ఉన్నాం. అంటే ఇన్ని లీటర్లు 43 డిగ్రీలకు తాగిస్తే అక్కడికి వెళితే 6000 డిగ్రీలు ఉష్ణోగ్రత, మరి ఎన్ని లీటర్లు కావాలంటారు ఒక చొక్క అంటాడేటైనా? ఎవరు ధనవంతుడు ఒక చొక్క అంటాడేటి? చెబుతారు ఇప్పుడే, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నేను కవర్ చేయలేదు, నా వల్ల పైన సమయం సరిపోదు, ఇక్కడికి చాలాసేపు వాడుకున్నా. ఇంకా కాస్త చెప్పి నేను ముగిస్తాను. ఒక విలువైన పాయింట్, విలువైన పాయింట్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? అంటే శరీరం వల్ల అది చేసిన తప్పుల వల్ల ఇప్పుడు దెబ్బ ఎవరికి తగులుతుంది? ఆత్మకి. అంటే ఇప్పుడు ఎవరి మీద పడింది గాయం? ఆత్మ మీద. ఆత్మ మీద మన ఆత్మ పనిష్బుల అయ్యింది. దేని మాట వినబట్టి? అంటే ఏది వినదే? ఆత్మే లోబడిపోయిందండి, లొంగిపోయింది. ఎలాగో చెప్తారు, ఎలాగో లొంగిపోయింది. లొంగిపోవటం వల్ల దానికి వేసేస్తున్నాడు శిక్ష, పనిష్మెంట్. 6000 డిగ్రీలు దేన్ని? ఆత్మ. ఇంతకీ శరీరం సింపుల్గా ఇన్ని పనులు చేసి దొరపకి పనులు పెట్టులో పెట్టించుకుని అక్కడ కొట్టించుకుని ఏది శరీరం ఎప్పుడు రాసుకొని పౌడర్ రాయించుకుని ఇది ఎప్పుడు రాయలేదు జీవితంలో? మొత్తం డబ్బా పగలగొట్టి మరీ రాయించుకుని కదా బాబు ఎక్కువ ఇష్టం ఈ సెట్ అంటున్నాడు. మళ్ళీ ఎక్కువ ఇష్టం ఈ సెంటు, ఆ సెంటు ఎక్కువ ఇష్టం అంట, బుడ్డి పడగొట్టి మరీ రాసేసి అంత రాసి శుభ్రంగా అందంగా మళ్ళీ దానికి వైట్ క్లాత్ పెట్టి దేనికి మళ్ళీ దాని చుట్టూ పెట్టి అంత అలంకారం, మరి దానికి పువ్వులు దేనికి పెట్టి ఇన్ని పువ్వులు డిజైన్లతో అడావిడితో మళ్ళీ మందుగుండు మా అవునా? మరి ఎలా డప్పు డోలకు అయ్యో ఒకటి మళ్ళా పాస్టర్ గారు అందరూ గౌన్లతో పరదేశులము అంట, ఎంత గౌరవం అంటున్నారండి దీన్ని? ఎంతకే ఈ శరీరానికి ఎంత గౌరవం ఏంటి? దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మట్లో. ఎంతకీ వీడు చేసిన దౌర్భాగ్య పాపాలక ఇది గౌరవంగానే వెళ్ళింది ఏది? కానీ అసలు ఎక్కడ పోయిందో తెలుసా? ఇది ఎంత తెల్లకూడదో వెళ్ళింది ఏది? కానీ మరి అసలే వీడు చేసిన దౌర్భాగ్య పాపాలకే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడేసాడు? అందుకనే నరుని ఆత్మ వాని వ్యాధిని వచ్చు. పాయింట్ అర్థమైందా? ఎంతకీ దేనికి వచ్చిందంటే ఈ జబ్బు అంట ఆత్మకి. ఆ ఆత్మల పేద పడిన జబ్బు ఏదైతే ఉందో, వ్యాధి ఏదైతే ఉందో, ఆ వ్యాధిని భరించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడండి. అది దైవ చిత్తం. మనందరి ఆత్మలకు వచ్చిన వ్యాధిని భరించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడండి. ఆయన లోకానికి వచ్చి మన ఆత్మల మీద పడిన వ్యాధి ఆయన తన మీద వేసుకున్నాడు. అందుకని ఆయన శరీర రూపం ఎలా మారిపోయిందో తెలుసా? ఇప్పుడు మా నా పాయింట్ అర్థమైందా? ఆయన శరీర రూపం ఎలా మారిపోయిందో తెలుసా? నరులు ఎవరు? ఆయన వద్దు మాకు వద్దు అన్నారట. ఎందుకంటే ఆయనలో సురూపము లేదు, సొగస్సు లేదు. ఎవరో చనిపోయేటప్పుడు ఎలా ఉన్నాడు? వికారమైన మన ముఖ వర్చస్సుతో రక్తం కారుకుంటూ ముళ్ళ కిరీటం పెట్టబడి నానా భయంకరమైన కొలడా దెబ్బలతో అత్యంత హీనాతిహీనమైన స్థితిలో ఆయన తన శరీరాన్ని అర్పిస్తే మానవ జాతి మానవ కోటి అందట ఎలాంటి వ్యక్తి మాకెందుకయ్యాలి? అర్థం కాలే? ఎలాంటి వ్యక్తి? అందగాడా?
కాదే, రూపం ఉందా లేదే, ఇతనికి గౌరవం దక్కిందా భూమి మీద లేదే, ఇలాంటి వ్యక్తి మాకెందుకు? మాకక్కర్లేదన్నారట. అసలు దైవం యొక్క చిత్తమే ఈ నరుడికి అర్థం కాలేదు. దైవ చిత్తం ఏమిటి అంటే, మనందరి వ్యాధులు బాధలు ఎవరు మోసారమ్మా చెప్పాలి. యేసు ఎక్కడ? తన శరీరములో. దీని గురించి ఆలోచన చేస్తే, లోతైన భావాల్లోనికి వెళితే ఒక మర్మం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి యాకోబు పత్రికలోనికి వెళదాం. నా సమయం కూడా చెప్పండి కృష్ణుగారు. యాకోబు పత్రికలోనికి వెళదాం ఒక్కసారి గమనించండి. యాకోబు పత్రిక 4:4 మొదటి వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ బోధ ఎచ్చల నుండి కదా. తర్వాత, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేదురు మత్సర పడుదురు కాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కాని దేవునిని అడుగనందున మీకేమీ దొరకదు. మీకేమీ దొరకదు. ఒకవేళ దొరికినా, మూడవచ్చును, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. ఎందుకు దొరకట్లేదట? దేన్ని అనుభవించటానికే. అంటే మానవుడు ఎంతసేపు దేని మీద ఉంది వీడి మైండ్? శరీరం మీదే. దేని మీద? దేన్ని సుఖ పెట్టడం మీద. చెప్పాలి నాకు, శరీరాన్ని సుఖపెట్టడమే వీడు ఆలోచన. వీడు అంతర్లేనంగా వీడు ఆలోచన ఎంతసేపు శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి అంతే. ఎక్కడ సుఖపడుతుందండి ఏది? శరీరం. సుఖపెట్టడానికి వీడు ఎన్నో అన్వేషణలు చేశాడండి, రీసెర్చ్లు చేశాడండి. ఈవేళ ఎక్కడో అమెరికాలో ఉన్న తన బావతో మాట్లాడటానికి సెల్ ఫోన్ కనిపెట్టుకున్నాడండి. ఇలా కనిపెట్టుకుని ఫోన్ నెంబర్ కొట్టగానే అక్కడ అల్లు అంటే, ఈ నల్లు అంటే అవసరమైతే ఇంకా బావా నువ్వు కనపట్టలేదు కానీ మాట వినపడుతుందంటే మరి దానికి కెమెరా పెట్టరా, నేను కూడా ఇక్కడ కెమెరా పెట్టేస్తాను అని చెప్పి ఆయన కెమెరాలో మాట్లాడుతున్నాడు. కెమెరాలో మాట్లాడుతుంది బావా తమ్ముళ్ళు బావ మధ్యలో ముచ్చడంతో సరిపోతుంది లోకం, లేదా అక్కా చెల్లెళ్ళ ముచ్చటం సరిపోతుంది లోకం, అత్తగారు కోడలు అక్కడ ఉండి ఇక్కడ ఉండి మాట్లాడుకుంటుంది ఈ ముచ్చటంతో సరిపోతుంది లోకం, ఇవన్నీ కనిపెట్టుకోవటానికి వీడి జీవితం సరిపోయింది. అర్థం కాలే? ఏది కనిపెట్టలే అసలు ఇటు. రైట్. ఆత్మ గురించి ఒక్కడు రీసెర్చ్ చేసిన వాడు లేడు. ఆత్మ మీద పరిశోధన చేసిన వాడు లేడు. ఆత్మ మీద పరిశోధన చేసిన వాడికి ఏమో ఏ ప్రైజ్ ఇవ్వమాట మనం. ఇవి కనిపెట్టిన వాడికి మాత్రం నోబుల్ ప్రైజులట. ఏవి కనిపెట్టుడికి? దేనికి? కరెంటు కనిపెట్టాడు. ఒక ఆయన అడిగాడు కరెంటు వచ్చిన తొలినాళ్ళలో, ఏమంటే కరెంటు ఎలా ఉంటుందని అడిగాడు. ఆ పక్క ఆయన అన్నాడు, ఎదుగుతుంది కదరా అన్నాడు. అలా కాదు, నాకు కరెంట్ అంటే ఎలా ఉంటుంది అన్నాడు. ఎలా ఉంటుంది కరెంటు? ఎదుగుతుంది కదరా. అప్పే నాకు అలా కాదు, కరెంట్ అంటే ఎలా ఉంటుంది అన్నాడు. ఇంకా ఆడికి ఎవరికో పక్కడికి ఇసుకుపోయి ప్లగ్లు నీళ్ళుట్రా తెలుస్తుంది. కరెంట్ అంటే ఎలా ఉండాలి? లైట్ చూపితే తెలియట్లేదట, ఎలా ఉండాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ప్లగ్లు వేలు పెట్టే అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది కరెంట్ అంటే ఎలా ఉంటుంది. అప్పుడు గ్యారంటీ తెలుద్ది ఎక్కడ ఉంటే అమ్మా ఓహో ఎలా ఉండదు అనిపిస్తుంది. అనిపించేటప్పుడు వీడు ఉండడు, అది అనిపిస్తుంటాయి కానీ అనిపించడానికి వీడు ఉండడు. మళ్ళీ మనం అందరూ చేద్దాం చుట్టూ. జాగ్రత్త గమనించాలి. దైవ జ్ఞానాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుని నీతిని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మన అవయవములలో ఏది పోరాడుతుందట? పోగ ఎచ్చాలి. ఇంతకీ పోరాటం సమాజంలో కదండి. ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఒక దేహములో. మీకు అది చెబుతారు, ఒక దేహములో. ఎక్కడ పోరాటం? ఎక్కడ? ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రపంచంలోకి వచ్చింది. ఒక మనిషిలో పుట్టిందటండి యుద్ధం. ఎక్కడ? అది ఎట్లా, ఏమిటి అనేది రేపటి కాలం నేను వివరించబోతున్నాను. ఒక మనిషిలో జరుగుతుందా యుద్ధం? ఎట్లా జరుగుతుంది? దాని లోతైన సంగతులు నేను రేపటి దినం మీకు వివరించబోతున్నాను. ఈవేళ ఏమన్నా చెప్పింది కొంచెమైనా గ్రహించారా అని నేను అనుకోవాలా? చెప్పాలి అమ్మా.
అర్థమైందా మీ అందరికీ? రైట్, థ్యాంక్ యూ. అర్థమైతే థ్యాంక్ యూ. అర్థమైపోయిన వారు ఎవరన్నా ఉంటే ఒక్కసారి వారు కూడా చెప్పమని కోరుతున్నాను. అర్థమైపోయిన వారు లేరు కదా. రైట్, అర్థం చేసుకోండి. దేవునికి అది వ్యర్థం కాకుండా కాపాడుకోండి. దేవుని మహాజ్ఞానం ఈరోజు మనకి ఈ గొప్ప ఉన్నత వర్తమానంలో తెలియచెప్పింది. దేవుని మహాశక్తి ఈ ఉన్నత వర్తమానాలు తెలియచెప్పింది. ఇందాక నేర్చుకున్నాం, తేనె దొరికినట్టుగా దొరకాలట ఏది? జ్ఞానం. నిజంగా ఈ రెండు దినాలు రమేష్ గారు మీ అందరికి ఉచితంగా ఏం పోసేస్తున్నారు తెలుసు? చెప్పాలి. ఏ తేనె? తేనె వంటి జ్ఞానం. దేనికి? శరీరానికి. ఆత్మక, ఆత్మక, ఆత్మక దొరికే తేనె మరలా రేపు కూడా మేము ధారాళంగా పోయాలనుకుంటున్నాం. కనుక రేపు తేనె కొరకు కూడా మర ఎక్కువ మంది మీ స్నేహితులు, సన్నిహితులు, మిత్రులు అందరినీ తీసుకురండి. రేపటి దినం ఇంకా అద్భుతమైన ముగింపు ఉంది, అద్భుతమైన ముగింపు ఉంది. ఈవేళ విన్న మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నెట్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు, ఇతర ప్రాంతాలు ఎంతమంది అయితే చూస్తున్నారు, వారి ఓపికతో మీరు కూడా విన్నారు, గ్రహించండి, వ్యర్థం కాకుండా కాపాడండి. రేపటి దినం కూడా ఖచ్చితంగా ఇదే సమయానికి ఇదే మెటర్లపై కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.